వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నా షోకి చాలా స్పెషల్ గెస్టులు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరో కాదండి, ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఒక సింగర్. నాని గారి పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏమని చెప్తారు? గుసగుసలాడే అని నాన్నగారిది జెంటిల్మెన్. ఇంట్లో ఎట్లా అరుస్తారు ప్రణవి గారు? ఏం చెయ్యడు, నేను చాలానే విన్నాను. ఫస్ట్ బుజ్జి నెక్స్ట్ చాలా తక్కువ పాటలు పాడారు. ఎంత మంచి వాయిస్ పెట్టుకుంది మీరు. పడుతుంది. అలానే సరదాగా ఒక 4 నంది అవార్డులు తెచ్చుకుంది సీరియల్ పాటలకు. సినిమా కూడా వచ్చింది. అసలు సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే యాక్సిడెంటల్ గా అయిపోయారా? యాక్సిడెంటల్ గా అయ్యాను నేను. యాక్చువల్లీ నాకు సింగింగ్ ఇష్టం లేదు. ఏదో తేడాగా ఉంది. మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది? ఫస్ట్ టైం అయితే నో అనేసింది. సెకండ్ టైం రఘు మాస్టర్ చెప్తే నో అంటాను. నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి. ఏంటో అందగా తెలనుకుంటున్నా. పాప ఎలా ఉంది, మీలా ఉందా లేకపోతే మీలా ఉందా? అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్. మీరు చూడండి ఒకసారి దానికి కోఆర్డినేషనే ఉండదు. అదే ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకే ఫీల్డ్ కు సంబంధించిన వాళ్ళు తొందరగా కలిసి ఉండరు, విడిపోవటం కష్టం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అలా మిమ్మల్ని బయటపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. పెద్ద సిద్ధాంతులు గారు ఇలా వెళ్ళి చేసుకోబోయే అబ్బాయిని ఇలా జాతకాలు చూపించి ఆయన ఒకటే అన్నాడు. జానీ మాస్టర్ చూసిన ఒక ఇష్యూ అయింది. వాళ్ళ వైఫ్ బాగా ఫైట్ చేశారు. మళ్ళీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ కి ఆ గ్రాటిట్యూడ్, ఆయన చూపించిన విధానం చూస్తే అసలుకి ఆ టైంలో జానీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అసలు చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. ఆ టైంలో తను బ్యాడ్ టైం అనుకుంటా కారాగారంలోకి వెళ్ళాల్సి వచ్చింది. యమదంగలో 3 సాంగ్స్ పాడారు మీరు, ఒకసారి పాడండి. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటా, నువ్వు పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా. బాలు గారి మంచి సాంగ్. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలిని చూడలేనా, నీ జాలిని పంచుకోనా. ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ బాలు గారి స్వరాభిషేకం? నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాలు సార్ పోయాక ఒక స్కెడ్యూల్ దాకా పాడగలిగాను. ఆ తర్వాత ఐ కుడెంట్ సింగ్. ఐ కాంట్ ఇమాజిన్ దట్ స్టేజ్ వితౌట్ హిమ్. ఐ కెనాట్ సింగ్ వితౌట్ హిమ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నా షోకి చాలా స్పెషల్ గెస్టులు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత స్క్రీన్ ముందుకు భార్య భర్తలు ఎలా ఉంటారు రియల్ లైఫ్లో సెలబ్రిటీస్ అనే వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. వాళ్ళు ఎవరో కాదండి, ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఒక సింగర్. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అండ్ గ్రేట్ సింగర్ ప్రణవి గారు. రఘు మాస్టర్ అండ్ ప్రణవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రణవి గారు పాడిన పాటకి ఈ రోజు మీరు ఇక్కడ కొరియోగ్రాఫ్ చేయడం చాలా బాగుంది. సో ప్రణవి గారు ఎన్ని మార్క్స్ వేద్దాం మాస్టర్ కి? సించేద్దాం పేపర్లు. తరుణ్ మాస్టర్ వేసినట్టు. సూపర్. సో చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరు మీడియా ముందుకి స్క్రీన్ ముందుకు వచ్చారు కాబట్టి చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘు మాస్టర్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తారు కాబట్టి మాకు ఇండస్ట్రీలో ఏదో ఒకటి తెలుస్తుంది ఆయన గురించి న్యూస్. బట్ ప్రణవి గారు, అన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడిన ప్రణవి గారు ఒక్కసారిగా సింగింగ్ ఆపేశారు, ఇండస్ట్రీలోకి రావటం మానేశారు, ఎక్కడ కనిపించడం మానేశారు. కంప్లీట్గా ఒక హౌస్ వైఫ్గా, ఒక అమ్మగా, ఒక కోడలుగా
అలా ఇంట్లో ఉండిపోయారు నాలుగు గోళ్ల మధ్య. ఎందుకు అంటే ఏమని చెప్తారు? చాలా హ్యాపీగా ఉండిపోయాను అని చెప్తాను. ఇట్ ఈస్ మై ఓన్ చాయిస్. అంటే నేను చాలా మందిని చూసాను, నా ఫ్రెండ్స్ అయినా లేకపోతే వేరే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే, పిల్లలు పుట్టాక అఫ్కోర్స్ కెరీర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్. తన ఇండివిజువాలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్గా నుంచోవడం అది ఉండాలి. అది ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ కూడా ఇస్తుంది. బట్ నా మటుకు నాకు వాళ్ళు ఎంత బాధపడ్డారు పిల్లలతో లేకుండా, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా ఎంత మిస్ అయిపోయింది అని నేను చూసాను. అండ్ పర్సనల్గా ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ చైల్డ్హుడ్. చాలా ఆనందంగా పెరిగాం మేము, ఆడుతూ పాడుతూ మంచిగా పెరిగాం మేము. అలాంటి చైల్డ్హుడ్ మా అమ్మాయికి ఇద్దామని మేము అనుకున్నాము. సో రఘు ఎలాగ సంపాదించాలి కాబట్టి, వాళ్ళు చూసుకోవాలి కాబట్టి నేను హ్యాపీగా మా అమ్మాయితో ఉన్నానండి. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి పాడుతున్నాను నేను. అంతేనా? సో అంటే నేను పాత ఆర్టిస్టులు చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాను, వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళం మేము. పెళ్ళి అయిన తర్వాత మా వారు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇంకా సినిమాల్లో చేయకూడదు, సినిమాల్లోకి రాకూడదు, సినిమా మనిషి అనిపించుకోకూడదు, నువ్వు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఒక భారీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నాం ఆ రోజుల్లో. బట్ నెక్స్ట్ జనరేషన్ చూస్తే పెళ్లికి అసలుకి వర్క్కి సంబంధమే లేదు, పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మాస్టర్ మీరేమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారా ప్రణవి గారి పట్ల? ఎందుకంటే చాలా ఇష్టం సింగింగ్, వీళ్ళ ఫీల్డ్ అంటే కూడా పాటలు అంటే ఇష్టం. పాటలు అంటే బేసిక్ గా యూనో చిన్నప్పటి నుంచి మా నరనరాల్లో కూడా పాటలు అంటే అలా ఇమిడిపోయాయి. ఇష్టం కంటే ఎక్కువ హీ రెస్పెక్ట్స్ దట్ ప్రొఫెషన్. ఒకటి నేను అంటే ఐ డోంట్ రికమెండ్, నేను ఎక్కడికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పలేనేమో కానీ, బట్ తనకు వచ్చిన వర్క్ తను నాకు ఎప్పుడన్నా చెప్పి ఇట్లా నేను రికార్డింగ్కి వెళ్తున్నాను అని చెప్పిందంటే మటుకు హ్యాపీగా నేనే వెళ్ళి డ్రాప్ చేసి పిక్ చేసుకుని వస్తాను. ఓకే, అది ఏ టైం అయినా. సో నా షూటింగ్ మాక్సిమం లేని టైంలో తన్ని డ్రాపింగ్ కానీ పికప్ కానీ నేనే చేసుకుంటాను. అండ్ వెళ్ళంగానే ఏం పాడాను ఏంటి అని మళ్ళీ వచ్చేటప్పుడు వినిపిస్తుంది. ఓకే, సో నాకు అసలు ప్రాబ్లమే లేదు, అసలు అట్లాంటి ఆలోచనే లేదు ఫస్ట్. ఓకే, సో ప్రణవి గారు పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏమని చెప్తారు? నాకు ఎవర్ గ్రీన్ తనది కొరియోగ్రాఫ్ చేసి నేనే కొరియోగ్రాఫ్ చేశాను. కరెక్ట్, పాడిన పాటకి కోయిన్సిడెన్స్. ఇప్పుడు ప్రణవి గారు పాడతారు, మీరు కొరియోగ్రఫీ చేయాలి. అది మెలోడీ సాంగ్, అది స్లో మోషన్ సాంగ్. అది స్లో మోషన్ లోనే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ వస్తాయి. గుసగుసలాడే అని నానిగారిది, జెంటిల్మ్యాన్ గుసగుసలాడే అని. ఓకే, అండ్ ఆ సాంగ్ తోటి ఇంకో 10 డేస్ లో నా మ్యారేజ్ ఉంది దీంతో. అండ్ ఆ రోజే లాస్ట్ షూటింగ్, సినిమాలో కూడా షూటింగ్ వైజ్ గా ఆ పాటే లాస్ట్. అండ్ ఫస్ట్ కార్డు నాన్నగారికి ఇవ్వడం జరిగింది అక్కడే స్పాట్ లో. సో ఎందుకంటే ఆ తర్వాత పెళ్లి కొడుకు చేస్తారు, తర్వాత ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే లాస్ట్ అనమాట. అండ్ దట్ వాజ్ మై మెమొరబుల్, ఎందుకంటే గుర్తుండిపోతుంది కదా అది ముద్రలాగా. సో ఆ ముద్రలాగా గుర్తుండిపోయేది ఏంటంటే అది కోయిన్సిడెన్స్, అది అది పర్ఫెక్ట్ కోయిన్సిడెన్స్ అది. సో అది నాకు చాలా ఇష్టం ఆ పాట. అండ్ అఫ్ కోర్స్ నేను చాలా మంది పాటలు వింటూ ఉంటాను. అండ్ ఇప్పుడు షూటింగ్స్ జరిగేటప్పుడు డైరెక్టర్స్ పిలిచి పాట ఇచ్చేటప్పుడు ముందు సింగర్స్ చాలా మంది వింటుంటాను, అందరిది వింటుంటాను, అందరిది బాగుంటాయి. అండ్ ప్రణవిది నాకు ఎక్కువగా ఇష్టం, అంటే తన మెలోడీ ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, తనతోటి యూనో మెలోడీ సాంగ్స్ లో అసలు కింగ్, క్వీన్ అనాలి సారీ. అంతేనా? అంటే ఆ పాడుతుంటే ఆ సెన్సిటివ్నెస్, ఆ టెండర్నెస్ ఉంటుంది వాయిస్ లో, అది చాలా బాగా ఇష్టం. బట్ రియల్ లైఫ్ లో అంత మెలోడీ ఉందా ఇంట్లో? మెలోడీ ఉంటది, ఎందుకంటే మెలోడీ ఉంటది 100%. ఆ వాయిస్ లో ఎంత మెలోడీ ఉందో ఇంట్లో కూడా సౌండింగ్ లో మెలోడీ ఉంటది. ఒకసారి చిన్న చిన్నగా వాయిస్ ఎక్కువ వినపడేది తన మంది తందే ఇంట్లో. ఓకే, వినపడికి ఎందుకు అరుస్తావు అని అంటే నా వాయిస్ ఇదే అని అంటే అరే అవును. ఇంట్లో ఎట్లా అరుస్తారు ప్రణవి గారు? చెయ్యడు, నేను చాలానే విన్నాను. ఫస్ట్ బుజ్జి, నెక్స్ట్ రే. ఫస్ట్ మర్యాదగా చెప్తాను, వినిపించుకోడు, ఆ ఫోన్ చూసుకుంటూ ఏదో చూసుకుంటూ ఉంటాడు. అరే పక్కనున్నా కదా, నాతో మాట్లాడు కదా, అందులో ఏం చూస్తావు అంటా నేను.
అంటాను. అంటే ఎందుకు అరుస్తావు పొట్టి, నువ్వు నన్ను రెచ్చగొట్టేసి మళ్ళీ అరుస్తున్నాను మళ్ళీ నా మీదే అంటే. ఓకే, చాలా బాగుంటుందండి మా ఇంట్లో. అంతేనా? సో మీరు పొట్టి అంటారా? అవును, పొట్టేది ఎవరు చెప్పాడు అసలు? అంగుళం పొట్టున్నా పొట్టే కదా. అంతేనా? అది ఎవరు నాన్నగారు డైలాగ్ అంగుళం పొట్టున్నా పొట్టే కదా. ఓకే, తనకి ఇష్టమైన సాంగ్ జెంటిల్మెన్. ఇప్పటికి మా ప్రణవి గారి వాయిస్ అలానే ఉందని మేము అనుకుంటున్నాం మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ. గుసగుసలాడే పదనిసలేవో తొలివల పేమో బహుశా ఏదో జరుగుతోంది అదే ఆనందంలో అదే తెలియని అలజడి 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 అలజడి. ఒక్కసారిగా మారిపోతుంది ఇంట్లో కోసారి. నేనే కార్లో ఎన్నిసార్లు వినుంటాను ఈ సాంగ్, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంత మంచి సింగర్ ని మేము మిస్ అయ్యామండి అసలు ఇన్ని సంవత్సరాలు. లేకపోతే ఇప్పటికల్లా మీ ఖాతాలో ఒక 1000 పైన పాటలు ఉండేవి కదా. చాలా తక్కువ పాటలు పాడారు, ఇంత మంచి వాయిస్ పెట్టుకుంది మీరు. సెలెక్ట్ చేసుకోవడం అలా ఉంటుందా, ఏదంటే ఆ సాంగ్ పాడరా లేకపోతే ఏంటి? అలా ఏం లేదండి. అంటే నేను బేసిక్ గా ఎప్పుడు ఎవరిని నేను పాడతాను, నేను సింగర్ని అని ఎప్పుడు వెళ్ళి సీడీ ఇవ్వడము లేకపోతే పరిచయం అలా ఎప్పుడు నేను చేయలేదు. ఏ పాట వచ్చినా లేకపోతే ఏ జింగిల్ అయినా సీరియల్ పాట అయినా ఏదైనా నాకు ఫోన్ వచ్చి మీరు రండి అంటే ఏది వదులుకోకుండా వెళ్ళి పాడొస్తాను. సినిమా కూడా వచ్చింది. సో ఎప్పుడు వెళ్ళలేదు సార్, నేను నా దగ్గరకు వచ్చిన పాడాను. ఒకవేళ నేను రికార్డింగ్కి వెళ్ళి ఈ పాట నా వాయిస్ కంటే వేరే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఎన్హాన్స్ అవుతుంది పాట. ఇప్పుడు ఏ పాట అయినా చాలా కష్టపడి చేస్తారు సార్, చిన్న సినిమానో పెద్ద సినిమానో అవన్నీ పక్కన పెడతాం, అంతే కష్టంగా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ దేర్ బేబీ. సో నేనెవరిని మధ్యలో వెళ్ళి ఆ పాట పాడ చేయడానికి, ఇప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఉండొచ్చు బట్ వేరే వాళ్ళు పాడితే పాట ఇంకా బాగుంటుందేమో కదా. సో అలా వదిలేసిన పాటలు చాలా ఉన్నాయి. ఏంటంటే నేనే వేరే సింగర్ తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి కూర్చుని రికార్డ్ చేసి పంపిస్తాను. ఇలా కూడా ఉందా ప్రణవి గారు మీ లైఫ్ లో? నాకు ఇష్టం సార్, అంటే ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్ బేసికల్లీ. నేనే పాడేయాలి నాకే కావాలి అనకుండా ఈ పాట బాగుంటుంది అన్న ఒక ఎంతూజియాజం నాలో చాలా ఎక్కువ. అలా పోయిన పాటలు చాలా ఉన్నాయి. సింగర్ అవుదాం ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే యాక్సిడెంటల్ గా అయిపోయారా? యాక్సిడెంటల్ గా అయ్యాను నేను. యాక్చువల్లీ నాకు సింగింగ్ ఇష్టం లేదు. అంటే చిన్నప్పుడు నాకు అసలు నాకు అసలు నచ్చదు సింగింగ్ చిన్నప్పుడు. మా అమ్మ కొంచెం ఊరుకో గాడ్స్ గిఫ్ట్ అలా చేయకూడదు అదేదో ఉంటుంది సార్. ఒకటి శంకరాచార్యులు గారిది ముందునే మా మాయ గారు చెప్తారు. అంటే ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు చెప్తే గానీ దాని ఎసెన్స్ నాకు అర్థం కాలేదు. పాడుతున్నాను ఒక్కసారి పాటల్లోకి వచ్చాక దాని గురించి ప్యాషనేట్ గా ఫీల్ అయ్యి నేను చదువుదాం అనుకున్న చదువు వదిలేసి బిఏ మ్యూజిక్ చేశాను నేను. అంత ప్యాషన్ పెరిగిపోయింది ఇష్టం లేని స్టేజ్ లోంచి. గాడ్ బ్లెస్ సార్ మా ఫస్ట్ గురు హేమవతి గారు, ఆవిడ వల్ల నేను సింగింగ్ లోకి వచ్చానండి. ఆవిడ వల్ల నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దలు పెట్టి మరీ నేర్పించారు ఆవిడ. సో ఆవిడ వల్ల నాకు ఒక ప్యాషన్ క్రియేట్ అయింది అనమాట. వచ్చాక ఓకే, బట్ ఆయన అన్నట్టు గాడ్ మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ని ఖచ్చితంగా నలుగురికి పంచాలి, ఖచ్చితంగా నలుగురికి తెలియాలి. అది మనలో కంటైన్ అయిపోయేది కాదు. మొన్న నాకు చెప్తే గానీ తెలియలేదు అది. సో నౌ ఐఎమ్ మోర్ ప్యాషనేట్ అబౌట్ సింగింగ్. ఫస్ట్ సాంగ్ అంటే సినిమాది? ఫస్ట్ లారెన్స్ గారిది ఒక సినిమా జరిగి ఆగిపోయింది, కళ్యాణి మలిక్ సార్ మ్యూజిక్, అందులో పాడాను నేను ఒక పాట. విఎన్ ఆదిత్య సార్ పరిచయం చేశారు. నేను డబ్బింగ్ చెప్తూ మా గురువు గారు చంపేస్తారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన వల్ల ఇంకా బాగా పాడడం నేర్చుకున్నా నేను. సో మా గురుగారు చంపేస్తారని బయట కూర్చుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటుంటే విని రెండు పాటలు రికార్డ్ చేసి ఆయనకు పంపించారు, ఆయన పాడిచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా ఆగిపోయింది.
తర్వాత ఆంధ్రుడు కదా బుజ్జి గోపిచంద్ గారు, అందులో రెండు బిట్ సాంగ్స్ పాడించారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికి, అది ఇంకొకటి. అది నా ఫస్ట్ సార్. తర్వాత కృష్ణ చైతన్య సింగర్ తెలుసు కదా, ఆ అబ్బాయి నన్ను కోరస్ కి పిలిచాడు కీరవాణి సార్ దగ్గర. ఒకళ్ళు తక్కువైపోతున్నారు రావే పాడాలి అంటే, ఓకే నాకేంటి వెళ్ళి పాడేయడం, సరే వస్తా అని పాడడానికి వెళ్ళా. అక్కడ సార్ విని నా చేత శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాడించారు శ్రీరామ్దాస్. శ్రీరామ్దాస్ అది కూడా ట్రాకే యాక్చువల్లీ, తర్వాత లేటర్ ఆన్ బాగుంది అని ఉంచేశారు. వావ్, సో మాకోసం అంత మంచి సాంగ్. తప్పకుండా సార్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శీషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త హలాసిన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. వావ్, ఈ సాంగ్ తర్వాత వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు మీ లైఫ్ లో? లైఫ్ మార్చేసింది సాంగ్. అసలు ఆ పాటలకి ఈ పాటలకు సంబంధమే లేదు. నేను అదే అంటాను, ఇంటర్వ్యూ చూసే అట్లీస్ట్ మళ్ళీ ఒకసారి కిరణ్ సార్ మళ్ళీ ఏమైనా పిలుస్తారేమో. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రణవి గారు ఆపకుండా సాంగ్స్ పాడతారు, నీ ఫోన్ కూడా తీయనంత బిజీ అయిపోతారు. అలా ఉంటే నాకు చాలా ఇష్టం, అస్సలు హ్యాపీగా అలా నీ కారు నువ్వు వేసుకొని వెళ్ళిపోయి పాడేసుకుంటే హ్యాపీగా ఎంత టైం అయినా స్పెండ్ చేయాలి. సో ప్రణవి గారు యాక్చువల్ గా సింగింగ్ అంటే మనం ఏ ఫీల్డ్ లో అయినా గానీ మనం ఆ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఆ పని మీద ఉన్న కొంత పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది, అండ్ ఎస్పెషల్లీ సింగర్స్ కి వాయిస్ కూడా పోతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు, ఇంకా ఫ్యామిలీ లైఫ్, ఇంకా ఎంతసేపు ఉన్నా గానీ అదిగో ఆ కూర ఈ తాలింపు క్యారేజ్ పెట్టు స్కూల్కి జాయిన్ ఇదే ఉంటుంది. అలాంటిది మీరు 5 ఇయర్స్ మీ వాయిస్ వింటుంటే నాకు ఎక్కడ కూడా మీరు కొంచెం కూడా ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐ లాస్ట్ మై వాయిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, 2.5 ఇయర్స్ పాడడానికి రాలే కదా బుజ్జి. ఎందుకు అంటే ఫరెవర్ పాడనుకున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ వస్తుంది. నాకు గొంతు మీద పడి 2.5 ఇయర్స్ అసలు పాడలేకపోయాను. ఆ కారణంతో కూడా నేను రికార్డింగ్స్ పాడలేదు, బికాస్ ఐ కుడెంట్ సింగ్. వాట్ విల్ ఐ సింగ్? అక్కడికి వెళ్ళి శృతిలోనే రావట్లేదు, సాపసాలు కూడా రావట్లేదు, ఏం పాడతాను నేను? 2.5 ఇయర్స్ తర్వాత అయ్యే కాదు, ఇట్లా కాదు, మనం సినిమాల్లో పాడేమో పాడలేదా, ఇంకో చోట పాడేమో పాడలేదు, అవన్నీ పక్కన పెడితే కూతురు కనీసం పాడుకునేటప్పుడు జోలపాట అన్న పాడుకోవాలి కదా, వేస్ట్ బతుకు అని నేను 3.5 ఏళ్ళు చాలా కష్టపడ్డానండి. ఓకే, చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసింది డైలీ నైట్ వాళ్ళ అమ్మ పాట పాడితే అని పాడుకోదు. అంటే అన్ని కీర్తనలు అవని ఇవని నాకు అంటే పర్ఫెక్ట్ వర్డింగ్ తెలీదు, అన్ని రకాలు పాడి వినిపిస్తుంటది. ఇప్పుడు నేనే సడన్ గా బెడ్రూమ్ లో ఎంట్రీ ఇచ్చానంటే ఆ నైట్ టైము ఒక వారానికి ఒకసారి కొత్త పాట ఉంటుంటది. ఇదేంటి ఇది పాట మార్చేవారు అంటే ఇప్పుడు ఇది ఇష్టపడుతుంది రా అందుకే ఇది పాడుతున్నాను. బాలమురళి కృష్ణ గారు ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాము. డైలీ ఒక సాంగ్ నేర్పించేవాళ్ళు, అన్ని వినిపించామండి మేము మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి అన్ని వినిపించాం. షీ లవ్స్ ఎవ్రీథింగ్, షీ లిసన్స్ టు ఎవ్రీథింగ్. అసలు డాన్స్ గానీ సింగింగ్ గానీ అది ఇష్టపడుతుంది. ఓకే, చాలా రోడ్ మీద వెళ్తుంటే రాండమ్ గా ఇదిగో నేను డాన్సర్ అవుతాను తెలుసా
పాప మీరు కష్టపడి పాటలు వినిపిస్తే వాళ్ళ నాన్నకి ఇష్టమైన సమ్మర్ హాలిడేస్ వస్తే లాస్ట్ ఇయర్ ఒక తెలిసిన అసిస్టెంట్ వాళ్ళ డాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళాం, సరదాగా చేస్తుంది. అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్ లో, అంటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంది. అంటే పర్ఫెక్ట్లీ ఈ టైం నాకు తెలిసి 5 ఇయర్స్ కన్నా కూడా 6-7 ఇయర్స్ లో స్టార్ట్ చేస్తే చాలా తొందరగా కూర్చుండిపోద్ది. ఓకే, ఎందుకంటే 5 ఇయర్స్ ముందు 4 పిల్లలతో డాన్స్ చేస్తూ ఒక చైల్డ్హుడ్ ఎంజాయ్ చేస్తారు. బట్ 5+ తర్వాత నుంచి ఇంకా 9 వచ్చేటప్పటికి వాళ్ళు గట్టిగా స్టేజ్ ఫియర్నెస్ పోతుంది. ఫస్ట్ అన్నీ వచ్చేస్తాను చెప్తాగా, ఇంతే ఇంతకు మించి శ్రద్ధ ఏదైనా చేద్దాం వాళ్ళ వాళ్ళ అమ్మమ్మను అన్నం పెట్టేటప్పుడు కూడా టీజ్ చేస్తుంటది. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ వరకు పరిగి తల్లి ఇల్లు ఆడి చూపిస్తుంటది. ఏంటి అది? ఓకే, సో అసలు యాక్చువల్ గా డార్లింగ్ మా ప్రణవి ఉంటే కొంచెం భయపడతావు కదా నువ్వు మాట్లాడటానికి? నేనే భయపడతానండి, అంత సీన్ ఏం లేదు. ఇప్పటివరకు 10 నిమిషాలు నేను చూసిన ఇంటర్వ్యూ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అనుకుంటారు, కానీ అంత సీన్ ఏం లేదు. లాస్ట్ కి తను ఏం చెప్తే అదే అంతేనా? టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటారు అలా ఉంటారు సేమ్ వాళ్ళు, వాళ్ళ అమ్మ కూడా అదే వాడతారు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అసలు ఎందుకు చేసుకున్నారు? ఫ్రెండ్స్ లాగా ఉంటే సరే, చచ్చిపోతున్నాం కొట్టుకుంటాం పైకి వెళ్ళో బయటకు పోయి కొట్టుకోండి. కానీ ఏ మాట కామాట అంటే బేసిక్ గా మాస్టర్, సో మా డాన్సర్స్ ని వాళ్ళని కమాండ్ చేసి 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 ప్రతిరోజు, అంటే మన అండర్ లో మనకి ఏం కావాలో మనం డైరెక్ట్ చేయించుకుంటున్నప్పుడు మన డాన్సర్లను నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇది చెప్పి 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 ఆ కమాండింగ్ నెస్సే మనదే గెలవాలనుకుంటాం. ఓకే ఓకే, అది అలవాటు. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు లైవ్ గా షూటింగ్స్ ఉన్నప్పుడు ఆ రెడీ 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 షార్ట్ రెడీ రెడీ అంటూ ఉంటాను కదా, ఇంటికి వచ్చి ఆ రెడీ ఆ రెడీ ఆ వర్డ్ బుజ్జి అన్నం పెట్టాలండి ఆ రెడీ రెడీ. కానీ మీ ఇద్దరిని చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. స్టార్టింగ్ లో చెప్పేదాన్ని చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫిక్స్ అయితే అన్ని చూసుకుంటా అనుకుంటే అప్పుడు చేసుకుంటాం అప్పుడు చేస్తాను. నేను చాలా ఇమ్మచ్చిగా చేసేసుకుంటాను, బాగానే ఉన్నాడు బాగా చూసుకుంటా అన్నాడు అని. బాగా చూసుకోవట్లేదా? ఉంటే చూసుకుంటాడు, లేకుండా ఇప్పటి నుంచి మీరు బిజీ అయిపోతారు కదా. నాకు అది ఇష్టం అంటే ఏం లేదు, మనది షూటింగ్స్ అవుట్డోర్ పడుతుంటుంది అండ్ అవుట్డోర్ లో తెలుసు కష్టం. వైజాగ్ పడుతుంది, వైజాగ్ మొన్న రీసెంట్ గా వర్షాకాలమే వెళ్ళాను, ఎక్స్ట్రీమ్ ఎండ. అక్కడ లోకల్ జనాలే, లోకల్ మనకు వచ్చే టెక్నీషియన్సే, సార్ ఇలాంటి దారుణమైన ఎండ మనము ఎండాకాలంలో కూడా చూడలేదు వైజాగ్లో ఫస్ట్ టైం అన్నారు. డ్రైన్ అయిపోయాం పొద్దున్నే సాయంత్రం వరకు. అంటే రోడ్ల మీద షూటింగ్ చేసినప్పుడు చైర్లు అవి ఏమి ఉండవు, నిలబడుకొని ఇక్కడ ఒక షాట్ తీస్తున్నామా, మన డిఓపి గారు అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ అని. ఈ షాట్ ఓకే చెప్పే లోపల ఆయన అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందాము అక్కడ బాగుంది. అక్కడ నిలబడి మనం మన అసిస్టెంట్లతోటి ఆ షార్ట్ సెట్ చేసుకొని ఆ క్రౌడ్ అంతా జరపండి, అదేదో పాత సినిమాల్లో క్రౌడ్ అంతా ఉంటారు చూసావా, అలా లేకుండా దాన్ని రియలిస్టిక్గా చేయడానికి మన టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది పనిచేస్తూ ఆ ఎండకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే సడన్గా 2 రోజుల తర్వాత వస్తాం ఇంటికి, ఇంటికి రాగానే ఏమనిపిస్తుంది అంటే ఎవ్వరూ ఏం మాట్లాడకుండా పడుకుందాం అనిపిస్తుంది. కానీ బ్యాచిలర్ లైఫ్ లో చేసినట్టు ఇక్కడ చేయలేము. సో దానివల్ల ఫేస్ చేస్తాం డెఫినెట్ గా ప్రాబ్లం అనేది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇప్పుడే వచ్చాడు ఇంటికి, ఇప్పుడే వచ్చాడు వీడు, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 1 వీక్ తర్వాత వచ్చావు కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. నిన్ను ఇంతవరకు వదిలేసాగా పడుకో బుజ్జి అని వదులుతున్నాగా, అసలు ఎక్కడికి తీసుకెళ్ళరా? నో ట్రిప్స్,
ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు అసలు తెలియని కూడా తెలియదు, తను ఎవరో ప్రణవి గారు చేసుకున్నాడు. అప్పుడు చాలా అందంగా ఉంటావు డార్లింగ్, నువ్వు మంచి కర్లీ హెయిర్ అది ఇది, అసలుకి ఎక్కడో పెద్ద హీరోయిన్ చేసుకుంటావు అనుకున్నారు చాలా మంది ఆ టైంలో. నేను కూడా అనుకున్నాను చేసుకుంటే బాగుండేదండి, ఒక్కసారిగా ట్రెడిషనల్ గా ఉండి లంగా ఉని వేసుకొని స్పెట్స్ పెట్టుకొని అలా ఉండే ప్రణవిని చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తనకైతే చాలా తిరుగు ఉంటది మైండ్ లో, ఏదో ఒకటి రన్ అయ్యే ఉంటుంది. మీకేంటి అసలుకి? బేసిక్ గా నేను బాగా లేజీ, బాగా లేజీ. ఆ లేజినెస్ లో ఏంటంటే ఆర్భాటం ఎక్కువ ఉండదు. అంటే నేను సాయంత్రం 6 తర్వాత కొరియోగ్రాఫర్ని బ్యాచ్ వేసుకొని పబ్కి వెళ్ళిపోదాము, డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాము, లేదా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం అలాంటి కాదు. బేసిక్ ఏంటంటే 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా మన గూటికి మనం చేరిపోతే బాగుంటుంది అనేకునే రకం. పని లేకపోతే ఇంట్లో ఉండాలి, పని ఉంటే వెళ్ళిపోవాలి బయటికి. సో ఆర్భాటం లేని లైఫ్ కాబట్టి నాకు స్పెసిఫిక్గా ప్రణవి లాంటి అమ్మాయే ఇష్టం, ప్రణవే ఇష్టం. అట్లా అదే నా కుంపం ఉంచి వాళ్ళు ఏంటంటే వీళ్ళ అమ్మగారు మా అత్తయ్య గారు ఎంత స్టైలిష్ కొరియోగ్రాఫర్ అనుకుంటే ఏమేమో మా అమ్మాయిని అనుకున్నాం, కానీ నువ్వు స్టైలిష్ కాదు కదా, షార్ట్ వేసుకొని 24 గంటలు అటు ఇటు తిరుగుతుంటావు. అవునా ఇంట్లోనా? ఇంట్లోనే ఇంట్లోనే అట్లా. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే? నేనే. మీరే? నా సైడ్ నుంచే. ఆల్ సైడ్ నుంచి ఎందుకు ఉంటుంది? ఎక్కడ చూసారు డార్లింగ్ ఫస్ట్? ప్రణయ్ మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ లో. ఓకే. నేను బ్యాక్ స్టేజ్ లో అంటే వీళ్ళ మ్యూజిక్ అవార్డ్స్ మధ్యలో కమర్షియల్ గా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి హీరోయిన్స్ తోటి వాళ్ళతో, దానికి కొరియోగ్రఫీ ఇది ఇచ్చారనమాట. సో అప్పుడు నా బ్యాక్ స్టేజ్ లో నా డాన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి వెళ్ళాలి అనే టైంలో వీళ్ళ గ్యాప్స్ లో వీళ్ళు పాడతారు కదా వెళ్ళి. ఓకే. ఆ పాడుతున్నప్పుడు దూరం నుంచి అలా చూశాను. కంగారు పడుతున్నట్టు అనిపించింది. నెక్స్ట్ మీదేనా? ఏముంటది నెక్స్ట్ మీదేనా? పులిహోర కలపాలి కలపాలి. ఓకే, నెక్స్ట్ మీదేనా? ఇతను ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు వీళ్ళ డాన్సర్స్ లో సాగర్ తెలుసు, సాగర్ ఉన్నాడు అక్కడ సాగర్ తెలుసు, సాగర్ తో మాట్లాడుతున్నా నేను. ఇతను మధ్యలో నుంచి వచ్చి దూరం మాట్లాడుతున్నాడు, ఎవరు సాగర్ ఇది కోనయ్యే క్యూ కానే సాగర్ అని అడిగా అంటే అరే ఆపు పతా నే ముజేతో పతా నే నాకో మతానికి వెళ్ళిపోదా అని అంటే మనకు అంత బ్రోకెన్ హిందీ, అతనేమో హిందీ మాట్లాడతాడు. అరే రావద్దని చెప్పి ఏదబ్బా ఊరికి వచ్చి మాట్లాడుతున్నాడు. తర్వాత రఘు మాస్టర్ అని చెప్పి చెప్పారు. అప్పుడు మా అమ్మ, ఓ మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ కదా, ఓకే ఈయన అనమాట రఘు మాస్టర్ అంటే అని అనుకున్నా. ఆ తర్వాత కట్ చేస్తే వేరే స్టూడియో నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మిమ్మల్ని, అంటే ఆ అబ్బాయికి ఆ ఒక్క అబ్బాయికి చెప్పండి నేను చేసుకోను అని చెప్పండి అని చెప్పి చెప్పారు. ఆ అబ్బాయే ఈ అబ్బాయి? ఆ అబ్బాయే ఈ అబ్బాయి. ఎందుకు ప్రణవి గారిని మీ లైఫ్ లోకి రావాలని ఎందుకు కోరుకున్నారు? ఏమో డార్లింగ్ అంటే డెస్టినీ అంటారు కదా, ఇప్పుడు మన కళ ముందు 10-15 మంది అమ్మాయిలు కనపడుతున్నారు, కరెక్టే. కానీ మనం ఎప్పుడైతే కనపడకుండా కూడా మనం ఇప్పుడు తను నేను బయటనే చూశాను, టీవీలో చూశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, నంబర్లు తెలియవు, ఏం తెలియవు. అప్పుడు ఆ టైంలో మనకు స్టిల్ ఏదో అట్రాక్షన్ ఇంకా వెళ్తోంది, చూడాలి చూడాలి చూడాలి. అది ఏదో ఒకసారి కాదు, ఏదో అడ్మైరింగ్ కాదు పోనీ, అలా కాదు రోజు కనబడుతుంటే అడ్మైరింగ్ అనొచ్చు అట్లా, అలా కాకుండా జరుగుతుంది అని అంటే అనలైజ్ చేసుకున్నా. ఎందుకంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇప్పుడు నేను పాటలు చేసినప్పుడు కూడా ఊహతోటే కదా నడిచేది, ఆ డ్రీమ్ ముందు చూసుకున్న తర్వాత అలా అనలైజ్ చేసుకుంటూ చేసుకుంటూ మనం ఎందుకో వదలలేకపోతున్నాం ఏంటి అనే దాంట్లో ఏదో డెస్టినీ అవ్వచ్చు అనేది ఫిక్స్ అయ్యాను. ఓకే,
అలా నేను ఫిక్స్ అయ్యాను ఇలాగా. అంత అంత అట్రాక్ట్ చేసేది ఏంటండి ప్రమీ గారు, రఘు గారిని మీరు అప్పటికి ఇప్పటికి? నాకు ఇంకా అర్థం కావట్లేదండి, ఏం చూసి చేసుకున్నావు రఘు, ఎందుకు చేసుకున్నావు రఘు? అంటే ఊరికే ఇలా ఫండ్గా మేము మాట్లాడుకుంటుంటాం కానీ మేబీ ఏమో ఒకటే బ్యాక్గ్రౌండ్ సేమ్, మరి ఒకటే సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అలాంటి మెంటాలిటీస్ ఏమో. పెళ్ళికి ముందర కూడా అంటే నేను చేసుకోనని చెప్పాను తనకి ఫస్ట్, అప్పుడు కూడా వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ ఫస్ట్ దెన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, వీ స్టిల్ ఆర్ లైక్ దట్. ఓకే, సో ఫైనల్ గా ఎప్పుడు ఓకే చెప్పేశారు? ఇంకా ఫైనల్ గా ఇంకోది ఇంకొదళ్ళు అని అని అనుకుని లండన్ నేను షోకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ గా అడిగాడు అనమాట, ఏ అట్లా కాదు కానీ ఒకసారి నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, నీకు వద్దంటే చెప్పు, ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవాలని లేదు అంటే వద్దని చెప్పాక వీళ్ళు ఏం ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పి ఇట్లా ఇట్లా డిచ్ కొట్టి వెళ్ళిపోతారు వీళ్ళు అనుకుని సరే మా అమ్మని అడగండి అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి, ఇగో ఇట్లా ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, రఘు మాస్టర్ ఫోన్ చేస్తాడు, నువ్వు వద్దని చెప్పు, నువ్వు వద్దని చెప్పు, చేయడని చెప్పు అని చెప్పి చెప్పా. కానీ వాళ్ళందరూ లేరు మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ చేసుకోవడానికి నీకేంటి, చేసుకో అని చెప్పి చెప్పారు. తర్వాత సరేలే, హిస్ మై ఫ్రెండ్ ఓన్లీ, నో లైఫ్ విల్ బి గుడ్ అని సరే ఓకే. బట్ మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది డెఫినెట్ గా తిన్న నా లైఫ్ లోకి అనుకున్నాను, ఓకే చెప్తుంది, ఓకే చెప్పకపోతే ఒకటి ఉంటుంది, ఓకే చెప్తే ఒకటి ఉంటుంది, ఏదో వాయిస్ మెసేజ్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా మనం. లేదు అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే లో అనేసింది, సెకండ్ టైం అదే తిట్టడం అంటే తిట్టడం కాదు. రఘు మాస్టర్ చెప్తే నువ్వు అంటాను, నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి, ఏంటో అందగా తెరనుకుంటున్నావు ఇక్కడ రఘు మాస్టర్ అన్నాడు. మేము అనాలి ప్రణవి ఇక్కడ ప్రణవి అనలేదు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, వదిలేస్తాడు అమ్మాయి అనుకున్నాను అనుకున్న తర్వాత తిన ఒక దొంగట అని ఒక సినిమా మంచు లక్ష్మి గారు కదా పాడాను నేను, కింద పైన వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు అదే పాట కింద నేను పాడుతున్నాను నేను, రఘు మాస్టర్ ఉన్నాడు అన్న వెంటనే అమ్ము రఘు మాస్టర్ ఉన్నాడు అని గొప్ప గొప్ప పాడేసి పేమెంట్ దేమో నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను నేను ఇంటికి. చేసుకున్న తర్వాత అనిపించిందా ఒకవేళ చేసుకోకపోతే ఇలాంటి ఒక మంచి భర్తని నేను మిస్ అయ్యేవా మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది ఎప్పుడైనా? ఏమో ఎప్పుడు అనిపించలేదు అంటే ఇప్పుడు రాసిపెట్టుంటే చచ్చినట్టు ఏమైనా చేసుకుంటామండి, చేసేసుకున్నాం కదా ఇంకంతే, ఇంకా మళ్ళీ నేను ఆ ఫేజ్ లోకి అయినా వెళ్ళాను అనమాట, ఇంకా ఆలోచించలేదు. బట్ డార్లింగ్ చేసుకున్నాక మీకు అనిపించిందా? నేను ఎప్పుడు నాది రాంగ్ చాయిస్, వన్స్ నాది ఎట్లా ఉంటదంటే వెళ్ళాము అని అంటే 100% మనమే అంతే, నో అదర్ అవిగేషన్స్. ఓకే సూపర్ శ్రీరామచంద్రుడు. తిన షూటింగ్స్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను సార్ నేను, ఎంత బాగుంటుందంటే అట్మాస్ఫియర్, బికాస్ దే వేర్ సో మెనీ క్లోత్స్, దే హ్యావ్ టు, ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, దే ఆర్ సో ప్రొఫెషనల్, ఎంత బాగుంటారు సార్ వాళ్ళు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక అంటే చెడు చూపు ఉండదు, ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండవు ఆ షూటింగ్ లో, ఎంత పాజిటివ్ గా ఎంత బాగుంటుంది తెలుసా ఆ షూటింగ్, రఘు షూటింగ్, ఎంత మర్యాదగా ఉంటుంది, ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు, ఇప్పుడు హీ మెయింటైన్స్ ఇట్ లైక్ దట్. నాకు ఉద్దేశం ఏంటంటే నేను డాన్సర్ గా ఉన్నప్పుడు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మా మాస్టర్స్ గానీ ఎవరిదైనా వర్క్ చేసినప్పుడు చాలా ఫ్రీడమ్ గా వర్క్ చేసాం, చాలా ఫ్రీడమ్ ఉండేది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు మా కొరియోగ్రాఫర్ నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేశానో వాళ్ళు మునా ఏమైనా కావాలంటే చూసుకో ఏమైనా చెయ్యి పర్లేదు అని ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మన క్రియేటివిటీ కూడా బయటపడేది. సో నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఓకే, సో అదే ఇది ఇంకోటి, మనం పెద్ద ఏజ్ ఏం కాదు కదా, సో నేను ఇప్పుడు మాస్టర్ అయ్యాను అంటే ఇమ్మీడియట్ థింగ్ నా ఫ్రెండ్స్ నా జూనియర్సే నాకు అసిస్టెంట్స్గా
నా గ్రూప్ లో అంతే. అవును. సో వాళ్ళకి నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏమి ఉండదు కాబట్టి ఐ ట్రీట్ దెమ్ యాజ్ లైక్ మనం ఒక క్రికెట్ మ్యాచ్ కి వెళ్తే ఆడేసి ఎలా వస్తామో ఇంటికి అంటే అంత అలా ఉంటుంది. సో అంటే మధ్యలో రఘు మాస్టర్ హీరో అవుదామని అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఫుల్ అమ్మాయిలు పడి చచ్చిపోయారు. అబ్బో ఆ ఫోటోలు నాకు పంపించాడు పెళ్లికి ముందర, నువ్వు నన్ను ఇలాంటి వాడిని రిజెక్ట్ చేస్తున్నాను అబ్బో అసలు కావాలంటే మంచిగా ఎడిట్ చేసి ఇస్తాను మేము పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే అది సరదాగా మనము ఇప్పుడు ఉంటే ఏంటి అన్నం తిన్నావా అంటే ఏ నువ్వు పెడతావా అంటే అన్నం తిన్నావా అంటే తిన్నానని చెప్పొచ్చు కదా, లేదంటే తినలేదని చెప్పొచ్చు కదా, ఏ నువ్వు పెడతావా అరే దానికి ఎందుకు ప్రణమి సీరియస్ అవుతా అయ్యా అవ్వద్దా అంటే నీకు నీకు అసలు గ్యాప్ ఉండదు. ఏ కొడతావా గ్యాప్ ఉండదు. ఓకే. సో మామూలుగా ఇంటికి వెళ్ళేసరికి జాగ్రత్తగా ఉండాలన్నమాట, అటు ఇటు చూస్తూ డైలాగులు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే వీళ్ళు కడప వాళ్ళు గోదావరి వాళ్ళు అంటే నార్మల్ గానే సెట్ అయ్యారు. అది మాకు ఒక డైలీ దాంట్లో ఒక ఇప్పుడు ఊపిరి ఎలా పీల్చుకుంటాము సెటర్ భాగం అయిపోయి మాలో. ఓకే. ఇప్పుడు కార్ కావాలన్నాడు అయ్యా నీకు వద్దా అన్నాడు. ఎవరు చెప్పింది మేల్ డామినేటింగ్ సొసైటీ అంటే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈ కప్పులను చూస్తుంటే అనిపిస్తుంది మీకు లో చాలా అఫెండ్ అయ్యేవాడు తిను ఏంటి అలా అంటావేంటి నన్ను ఏంటిది అసలు ఎవరు అనుకుంటున్నావు అది నిన్నేం అనట్లేదు జనరల్ అట్లా అనేసరికి మనకు తెలియదు కదా. ఇప్పుడు యాస ఉంటది అది అలాంటి సెటరికల్ వాటర్ అని అది తెలియదు కదా. అరే ఏంటిది మనం అడిగిన అడగడం ఏంటి దానికి సమాధానం ఏంటి ఇలా వస్తుంది ఏ తిన్నావా అంటే ఏ పెడతావా అని కొంచెం అఫెండ్ అయ్యేవాడి. అఫెండ్ బాగా అఫెండ్ అయ్యేవాడు. ఏం చేస్తా ఉండవా ఏ పెనవే ఏంది ఇవన్నీ నాకు ఏమైనా అర్థమవుతున్నాయి నేనేం అనలే కదా నిన్ను. మామూలు నా టాకింగ్ స్టైల్ ఇది నిన్ను నేనేం అనట్లేదు అని చెప్తే కొన్ని నెలలకు సెట్ అయింది అనమాట. మీరు తనలాగా మారాల్సి వచ్చింది. నేను తర్వాత మూసుకోవడం తప్ప ఏం లేదు. హలో ఇంటికి వచ్చి చూస్తే అన్ని నీకు ఇష్టమైనవే ఉంటాయి బెదిరింపే. పాప ఎలా ఉంది మీలా ఉందా లేకపోతే మీలా ఉందా? పాప ఏంటంటే నేను లేనంత వరకు అటువైపు గాలి, నేను వచ్చానంటే గాలి ఇటువైపు. ఇలా వచ్చిన అమ్మా నువ్వు నాకు వద్దమ్మా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నానే ఇష్టం అని వెళ్ళిపోతుంది. అది అంటే ఆ డైలాగా అని కాదు కానీ తెలిసింది కదా చిన్నపిల్లలంతా అంటే అమ్మాయిలంతా కూడా ఎక్కువ నాన్నలకి అట్రాక్ట్ అవుతారండి. లేకపోయినా కూడా ఇంటికి రాగానే ఫస్ట్ రావడమే అట్రాక్షన్ అదంతా. అయితే పాపకి రీసెంట్ గా నా పాత సిక్స్ ప్యాక్ ఫోటోస్ అవి చూపిస్తే ఇప్పుడు మెచ్యూర్డ్ గా మాట్లాడితే ఏంటంటే నాన్న మళ్ళా ఇలా అవ్వు ఇలా అవ్వు అని అంటుంది. ఓకే. సో ఆ మెచ్యూరిటీ వచ్చేసింది. నాన్న ఎంత ఎనర్జీ ఉంది కదా నీ దగ్గర అప్పుడు, మరి ఇప్పుడు కూడా అవ్వు అవ్వు అంట. ఓకే. సో ఫొటోస్ అన్నారు కాబట్టి కొన్ని మా టీం కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అవునా? వావ్. నేను సర్జరీ అదే మన లోపల నుంచి తీసేటప్పుడు నేనే తీసుకున్నాను ఫస్ట్. లోపల నుంచి డాక్టర్ హాఫ్ బాడీ అంటే హాఫ్ తీసి నాకు ఇచ్చారు, నేను మిగతాది నేను తీశాను లోపల నుంచి. తీసి కర్టన్ ఇటువైపు తను ఉంటది కదా ఒకసారి ఆ స్పర్శ పెడదామని తీసుకొచ్చి ఎట్లుందని. ఓకే. అటువైపు క్లీన్ అంతా అయిన తర్వాత తీసుకొని వచ్చాను. అది అసలు నా లైఫ్ లో మెమొరబుల్. ప్రణవి గారికి ఎక్కడ అంత పెయిన్ పెయిన్ ఫీల్ అయ్యి పాపను నేను కన్నాను అది డెలివరీ అయ్యాను అన్న అది లేదు చూడండి. హ్యాపీనెస్ అసలు నాకు పెయిన్స్ రాలేదండి. పెయిన్స్ రాలేదు నాకు. పెయిన్ వస్తున్నా తెలియలేదు అసలు. అంటే పెయిన్ టాలరెన్స్ నాకు చాలా ఎక్కువ. సో వస్తుంది వన్ డే నుంచి నాకేం తెలియట్లే నేను హ్యాపీగా ఉన్నాను. వన్ డే తర్వాత చెప్పాను మా అమ్మకి, అమ్మ ఏదో చిన్న గుచ్చుకుంటున్నట్టుందమ్మా అంటే పెయిన్స్ వస్తున్నాయి రా అని చెప్పి తీసుకెళ్లారు. అలాగే అయిపోయింది. పెద్ద పెయిన్ లెస్, పెయిన్ ఏం లేదు నాకు. సర్జరీ అయింది. సర్జరీ బట్ సిక్షన్ బట్ ఏంటంటే అలా నేను తీసుకొని నాకు డాక్టర్ ఛాన్స్ ఇచ్చారు. యూజువల్ గా నాకు హాస్పిటల్ స్మెల్ గానీ ఆపరేషన్ థియేటర్ స్మెల్ గానీ పడదు, కళ్ళు తిరిగిపోతాయి నాకు. ఒక నౌసియా ఫీలింగ్ ఉంటుంది.
కానీ ఏంటో తెలియదు ఆ రోజు లోపల ఉన్నాను, ఆపరేట్ చేస్తున్నారు, అన్ని చూసేస్తున్నాను. పాపం చూసేప్పటికి షాక్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఎలా సర్వైవ్ అవుతారా బాబు అన్న ఫీలింగ్ ఒకటి. ఓకే, అంటే ఎలా ఉంటారు 9 నెలలు లోపల రౌండ్ రౌండ్ తిరుగుతూ తిరుగుతూ, అదే పాసిబులా కాదా? మళ్ళీ బయటకు తీసిన తర్వాత మన లైఫ్ లో ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మనిషి ఒక సింగిల్ జాతకం, మనిషి వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత మింగిల్ గా ఒక జాతకం ఉంటుంది మన ఫ్యామిలీ. కొంతమంది అంటారు వైఫ్ కలిసి వచ్చింది ఇట్లా జాతకంలో, హస్బెండ్ కలిసి వచ్చాడు ఇట్లా, అదే ప్లేస్ లో ఇంకొకళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడు మన లైఫ్ ఒక కూటమి జరుగుతున్నప్పుడు మనకు ఎంత అద్భుతమైన ఫీలింగ్ అది. అది అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చూసి ఒక చిన్న మైకం లాగా అనిపించింది పట్టుకున్నప్పుడు, అది ఆ ఫీలింగ్ అయితే ఫస్ట్ ఫేస్ చేశాను. దానికి లక్కీ, అందులో పాప కదా ఆ స్పర్శ చాలా చాలా ఇష్టం. చాలా అనుకున్నాడు ఆడపిల్ల పుట్టాలి, నాకు ఆడపిల్ల పుట్టాలి చాలా అనుకున్నాడు. తిని మంచి కలిసి వచ్చిన నా కూతురు. సో మీరు బ్రదర్స్? సిస్టర్స్ లేరు మీకు? అక్క, అక్క తర్వాత అన్నయ్య, అన్నయ్య తర్వాత నేను. ఓకే, సూపర్. పాప పేరు ఏంటి ఇప్పుడు? శ్రీ శ్రద్ధ నారాయణి. శ్రీ శ్రద్ధ నారాయణి. ఓకే, సో ఎవరు మీరు పెట్టారా? అంటే కలిసి అంటే ఏసి దాంట్లో ఏం లేదు. వాళ్ళు చాలా మీనింగ్ఫుల్ గా అన్ని చూసి, వాళ్ళు అన్ని పాపకి ఏది సెట్ అవుతుంది అన్ని చూసి అన్ని పెట్టారు. పాప డిట్టో రఘుమాస్టర్. ఏమో చెప్పలేదు, మారుతూ ఉంటది. ఇప్పుడు వాళ్ళ అమ్మలాగా ఉంటది. ఏం చేస్తుంది ఇప్పుడు? యూకేజీ అండి. సో సింగింగా లేకపోతే డాన్సింగా? అటు ఇటు రెండు. అంటే అదే చెప్పాను కదా, వాళ్ళ అమ్మమ్మ అన్నం పెట్టేటప్పుడు అటు వెళ్ళి టీస్ చేస్తూ ఆ డాన్స్ చేస్తూ ఉంటది. ఓకే, అటు రాత్రి జోలు పాడేటప్పుడు అక్కడ హమ్ చేస్తూ ఉంటది. ప్రస్తుతానికి జనగణమన ఫేజ్ లో ఉన్నాం సార్ మేము. ఓకే, ఒక 3 నెలల నుంచి పొద్దున్న రాత్రి మధ్యాహ్నం ఆర్మీ వాళ్ళు కూడా అన్ని సార్లు పాడరు, అంత గుర్తు చేసుకోరు. అది నోరెత్తితే జనగణమన అని పాడుతుంది, అది ఒక్కటే పాడుతుంది. స్టార్ట్ పెట్టు డార్లింగ్, స్టార్ట్ పెట్టు జనగణమన అనగానే ఇలా చూసి నిన్ను నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. అలా పాడుతూనే ఉంటుంది. అంటే నువ్వు కేలిక వదిలేస్తే ఇంకా కంప్లీట్ అయ్యే వరకు పాడుతుంది. ఓకే, అంతకి ఎందుకు అది నరనరాలు అలా వెళ్ళిపోయింది? సడన్ గా వచ్చింది అట్లా. దేశం మీద అంత ప్రేమ ఇక్కడ మళ్ళీ ప్రణవిలాగే ఉంటుంది. ఓకే, చాలా క్యూట్ ఉంది. ప్రణవి గారు, మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా హోమ్లీ ఉంటారు కదండి, మీ డ్రెస్సులు గానీ? ఇంతకు మించి నేను ఉండలేను సార్. బొట్టు నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తాను మిమ్మల్ని. మా ఇంట్లో అంతా అదే బాపతే, అంటే మళ్ళీ తిడుతూనే ఉంటారు మా ఇద్దరిని. వెళ్ళి బట్టలు కొనుక్కొని ఎప్పుడు చూ షార్ట్ లో ఉంటాడు, నేను ఎప్పుడు చూ నైటీలో ఉంటాడు. కరోనా ఆఫీషియల్ డ్రెస్ రాదు, అంతకు మించి ఏం వేసుకుంటాం బయటికి వెళ్ళి. సిక్స్ ప్యాక్ ఉన్నప్పుడా కర్లీ హెయిర్ చాలా అందగాడు రఘు మాస్టర్. ప్రణవి గారు మీకు లక్ అండి. అలా ఎంతమంది అది ఉంటారు కదా, నేను అంటలేదు అలా ఎంతమంది అది ఉంటారు అంటున్నాను. చాలా మంది అన్నారు అది. అబ్బో, నిన్ను ఎత్తడానికి ట్రై చేస్తున్నా, నిన్నేమనకుండా. సో దీనికోసం ఎన్ని తిప్పులు పడ్డారు మా మాస్టర్. సో ఇది ఎంగేజ్మెంట్ ఫోటో. ఎంగేజ్మెంట్ ఇది? ఇది చూసి పెళ్లి అయిపోయింది అనుకుని చాలా మంది కేకలేశారు మమ్మల్ని, పెళ్లి పిలవలేదు అని. ఓకే, సో ఏదైతేనేమి ఎంతో కష్టపడి మిమ్మల్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఆయన ఆ నవ్వు చూడండి. నాకు ఎందుకంత ప్రణవి గారు ఆర్టిఫిషియల్ గా అనిపించింది, రఘు మాస్టర్ చూడండి ఎంత జెన్యున్ గా ఉందో. ఎందుకురా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, ఎందుకు లేని పొంది ఏదో పెడతావు నువ్వు అని మా వాళ్ళు కింద కామెంట్లు వేస్తారు. నాకంత సీన్ లేదు, నాకు ఇంకా ఓపిక లేదు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాము, లాస్ట్ అలీతో సరదాగా అలీ సార్ తో చేసాము. తర్వాత ఇప్పుడు 2017 or 2018 స్టార్టింగ్ లో అలీ గారు కూడా షాక్ అయ్యారు అసలు మీ జంటను చూసి. అయ్యో షాక్, ఆయన ఫ్యూజ్ అవుట్. ఆయన ఫ్యూజ్ అవుట్. నెక్స్ట్ దెబ్బకి ఏ షూటింగ్ లో ఆయన ఆర్టిస్ట్ కాబట్టి పాటల్లో ఉన్నప్పుడు రఘు ఏంటి టికెట్లు పంపించాలా మరి అన్నా వద్దన్నా,
వద్దన్నా అని ఛాన్స్ పోగొట్టాడు. ఆ విధంగా వెళ్ళాడు బయటికి. వదిన ఫోన్ చేశారు అలీ గారి వైఫ్, వదిన ఫోన్ చేసి నాన్న ఇంకోసారి ఎక్కడ ఇంటర్వ్యూ లేకండి, ఒక 5 సంవత్సరాల వరకు దిష్టి తగిలేస్తుంది, అసలు హిలేరియస్ గా ఉంది అని అంటే ఇంకా అది ఉన్న నేచరే అది సరదాగా. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో రేపు పొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఇలా ఇద్దరు కూర్చున్నప్పుడు ఎవరన్నా మా కజిన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇదే స్మాల్ బ్యాచులర్ ప్యాడ్ లాగా ఉంటదండి, ఒక కిడ్ ఉన్న బ్యాచులర్ ప్యాడ్ లాగా ఉంటుంది, అదే సెటైర్లు అవి అట్లనే ఉంటది అట్మాస్ఫియర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ మళ్ళీ వెళ్ళి సైలెంట్ గా ఇలా ఉండి ఇంట్లో ఆ ఏంటి ఏం తిందాము ఇవన్నీ కాదు, అదే సౌండింగ్ ఏం తిందాంలోనే ఉంటాం కదరా మనం ఉంటాం. సో అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ హస్బెండ్ అనే పదానికి రఘు మాస్టర్, టిపికల్ నార్మల్ హస్బెండ్, హ్యాపీ హస్బెండ్. ఎక్కువ అర్థం చేసుకున్నది ఎవరు, ప్రణవి గారా అండి రఘువా? ఇద్దరు అంటే ఏం లేదు సార్, అంటే ఏదన్నా ఇష్యూ వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం సార్. ఏదన్నా నేను అండము అంటే నాకు తెలిసి తర్వాత నేను మెల్లమెల్లగా ఇప్పుడు 25 ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకునేది ఒకటి, 30 ఇయర్స్ వచ్చినప్పుడు మీరు ప్రపంచాన్ని అంతా చూసేసి ఉంటారు, ప్రపంచంలో నలుమూలలా చాలా రిలేషన్స్ని చూసుంటారు, బయట అన్నీ ఫేస్ అయిపోతాయి. అప్పుడు మనం మ్యారేజ్లోకి దిగినప్పుడు ఏమైంది అంటే ఒక్క అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అవును, ఎందుకంటే ఆ ఇంట్లో నుంచి వచ్చిన తను ఈ ఇంట్లో నుంచి వచ్చిన నేను మింగిల్ అవ్వాలంటే డెఫినెట్గా ఆ 2-3 ఇయర్స్ అనే ఫేస్ అయితే పడుతుంది అనేది తెలిసింది. ఆ 2-3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి అసలు ఏం లేదు, ఒక 5 నిమిషాలే ఇప్పుడు, 5 నిమిషాలే ఏమన్నా మాట్లాడుకున్నా ఏమన్నా కూర్చున్నామా ఇది ఇట్లా సార్ట్అవుట్ చేద్దాం ఇలా చేసుకుందాం అని అనుకోవడం. అంటే ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు తొందరగా కలిసి ఉండరు, విడిపోవటం కష్టం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అలా మిమ్మల్ని భయపించిన వాళ్ళు కూడా చాలా మంది, భయపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, ప్రణవి వద్దు రిస్క్ ఎందుకు వాళ్ళు ఒక కలర్ఫుల్ ప్రపంచం ఆ డాన్స్ అంటేనే మందేమో వేరు. చూసాను సార్ అలా ఉన్న కపుల్స్, అదే నేను చెప్తున్నా సార్, డాన్స్ అంటే కలర్ఫుల్, కలర్ఫుల్ నిజంగా కలర్ఫుల్ లైఫ్. ఎలా అంటే డాన్స్ ఈజ్ సెలబ్రేషన్. మనం వినాయక చవితి పండల ముందు వినాయకుడి నిమజ్జనంలో ముందు ఎగురుతున్నప్పుడు కొన్ని కలర్స్ వెళ్తూ ఎగురుతూ ఉంటున్నప్పుడు అది మనం చూడడానికి కన్నుల పండగ లాగా ఉంటుంది, అంటే కలర్ఫుల్ లైఫ్. అదే కృష్ణుడు ఉట్టి కొట్టి డాన్స్ చేస్తూ అక్కడంతా హంగామా జరుగుతున్నప్పుడు అది కలర్ఫుల్గా ఉంటుంది. నవరాత్రులకు డాండియా ఆడుతున్నప్పుడు ఒక 100 మంది అమ్మాయిలు అబ్బాయిలు కలర్ఫుల్గా ఉంటుంది. డాన్స్ అంటే సెలబ్రేషన్ అది. సో దాంట్లో ఏంటి, ఇది ఇండివిజువల్ టాలెంట్ సింగింగ్ అనేది, ఒకరే పాడతారు వాయిస్ ఇస్తారు, మాకు అక్కడ 100 మంది ఆడితే ఒక పాట తయారైతుంది. కాబట్టి రంగుల ప్రపంచం అంటే ఆబ్వియస్ గా రంగుల ప్రపంచం భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. కానీ మాకేంటంటే పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే తప్పని ఇప్పుడు ఇప్పుడు ఎవరో చెప్పారు ఇలానే పెద్ద సిద్ధాంతులు గారు ఇలా వెళ్ళి తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి అబ్బాయి చేసుకోబోయే అబ్బాయిని ఇలా జాతకాలు చూపించి సార్ అన్ని అక్యురేట్ గా కలుస్తున్నాయి ఒకసారి చెప్పండి సార్ అన్న, ఆయన ఒకటే అన్నాడు ఆయన గురుజీ, అయ్యో అన్ని కలిస్తే వాళ్ళు దేవుళ్ళు అవుతారా కాదు మనుషులు ఎందుకైతే అన్ని కలిస్తే సార్ వస్తాయి సార్, నేను రావని చెప్పాను, గొడవలు పడతాం, గొడవలు పడలేదని నేను చెప్పాను, శుభ్రంగా పడ్డాం మేమిద్దరం కూడా, కాకపోతే కూర్చొని మాట్లాడుకున్నాము, అర్చనా ఏం చేసినా ఏమైనా అది 2 మినిట్సే, ఆ తర్వాత కూర్చొని ఇలా కాదు ఇలా కాదని మాట్లాడుకున్నాం సార్. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి సార్, తప్పదు అది. ఇప్పుడు తిను చాలా పెద్ద టెక్నీషియన్, రఘు ఈజ్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్ ఇన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ ఐఎమ్ ఎన్ అప్పటికి ఓకే నంది అవార్డ్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి, నేను కూడా ఓ మోస్తారు బాగానే పాడుతున్నాను, అందరికీ తెలుసు మంచి మంచి వాళ్ళ దగ్గర పాడుతున్నాను. అప్పుడు నేను ఆ స్టేజ్లో నేను ఇంకా చెన్నై మూవ్ అయ్యి చక్కగా యువన్ శంకర్ రాజా గారి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాడుతున్నాను సార్, నేను పాడలేదని నేను చెప్పాను. ఒక్కసారిగా నేను అక్కడ ఊహించుకున్న లైఫ్ నాది వేరు, అక్కడ ఉండుంటే ఇంకా పెద్దగా నేను ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళేదాన్నేమో, బట్ ఒకసారి నేను అక్కడ ఉండి సెటిల్ అవుదాం అనుకున్న దాన్ని ఇటు వచ్చేసాను, ఇటు వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. ఖచ్చితంగా నాకు చాలా కష్టమైంది సార్ అడ్జస్ట్ అవ్వడానికి, బట్ హ్యాపీగా అడ్జస్ట్ అయ్యాను, నేను ఇష్టంగా అడ్జస్ట్ అయ్యాను నేను. తర్వాత ఇంకా పాప పుట్టాక డెసిషన్ నాది,
ప్యూర్గా నాదే, ఇంట్లో ఉండాలి, నేను పాపను చూసుకోవాలి అన్న డెసిషన్ నాది. ఎందుకంటే పిల్లలకి తండ్రో తల్లో ఎవళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నాయనమ్మల మీదో అమ్మమ్మల మీదో మీరు చూడండి, మీరు పెంచండి, అది నా మెంటాలిటీ కాదు. అది అసలు వాళ్ళ బాధ్యత కాదు సార్, పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు ముద్దుగా వచ్చో లేకపోతే ఇష్టంగా వచ్చో చూసుకోవాలి. కానీ అబ్బా, ఒక బర్డెన్ గాను ఒక రెస్పాన్సిబిలిటీ గాను తీసుకోకూడదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే కాదు. అందుకని నేను హ్యాపీగా ఉన్నాను సార్. ఇలా అడ్జస్ట్ అవ్వగలిగితే హ్యాపీగా ఒక ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సార్, తప్పులేదు. లేదు, మేము అడ్జస్ట్ అవ్వలేము, మా కెరీర్ ఓరియంటెడ్ మేము, నేను కూడా అంతే ఈక్వల్ గా వెళ్ళాలి, కానీ పిల్లల్ని చూసుకోవాలి అవి ఇవి అంటే కుదరవు సార్. అంటే ఇక్కడ టర్మ్స్ ఉండవు కదా. ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, ఇంత ఛానల్లో ఇది మెయింటైన్ అవుతుంది, టైంకి ఇంటికి వెళ్తున్నారు, ఆ టైంకి మీ వైఫ్ వేరే వర్క్లో వెళ్ళొచ్చేసరికి అక్కడ అంతా అదరబదరగా ఉంటుంది. అవును, పిల్లలు ఇప్పుడు మనం గ్రేట్ ఇన్స్పిరేషన్ పీపుల్ని అందరినీ చూస్తాం. అంటే నేను ఇదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరు సంగతి మాట్లాడచ్చు. ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయిన రోజు రిటైర్ అయిన ఇది చూశారు కదా ఈవెంట్. అవును, ఆయన ఫస్ట్ థ్యాంక్ చెప్పింది వాళ్ళ వైఫ్కే, ఎందుకంటే ఆవిడ పెద్ద డాక్టర్ సచిన్. అవును, ఆయన కెరీర్ మూవ్ అవుతున్నప్పుడు, ఎవరి కెరీర్ అయినా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొన్ని రోజుల వరకు, అంటే తను చెప్పినట్టు పిల్లల్ని చూసుకునే స్టేజ్, స్కూల్కి వెళ్ళి ఫిక్స్ అయ్యి అనే స్టేజ్ వరకు ఎవరో ఒకరు ఒక సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ ఫ్యామిలీ అనేది తీసుకున్నాక మళ్ళీ రిగ్రెట్ అయ్యి నీ వల్ల నేను చేశాను, నీ వల్ల నాకు ఇట్లా అలా ఎప్పుడు అలా మీ మధ్య బాధపడకూడదు. అయ్యో అసలు నేను అంటాను కదా, ప్యూర్ గా నా డెసిషన్ సార్. ఇది రఘు ఎప్పుడు నన్ను లేదు అట్లా ఉండాలి పిల్లలు ఇప్పుడు శ్రద్ధ అలా ఎప్పుడు ఎవ్వరు నన్ను మా ఇంట్లో ఎవ్వరు ఫోర్స్ చేయలేదు. మా అత్తయ్య గారైనా మా అమ్మైనా నాన్నగారైనా ఎవరైనా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు అని ఎంకరేజ్ చేశారు. కానీ నువ్వు అసలు ఇంట్లో ఎందుకుంటున్నావు నన్ను బాగా కేకలేసిన వాళ్ళే, కానీ లేదు నువ్వు ఇక్కడ ఉండు చూసుకొని ఎప్పుడు ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను, అది నాకు బాగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఉన్నంత వరకు అయితే ఖాళీగా నువ్వు రికార్డింగ్ ఆ టైంలో నేను ఫ్రీ టైంలో వచ్చిందంటే ఇంకా నేను వెళ్ళిపోయి పిక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేసి వస్తాను. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే, పెళ్లి చేసుకున్నా కానీ ఎందుకంటే మధ్యలో రాకూడదు కానీ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే సేమ్ ఫీల్డ్ కాబట్టి. మొన్న జానీ మాస్టర్ది చూసాం, ఒక ఇష్యూ అయింది, వాళ్ళ వైఫ్ బాగా ఫైట్ చేశారు. అవునవును, ఎంత ఫైట్ చేశారంటే ఒక భర్త కోసం అంత ఫైట్ చేస్తారా, ఒక ఒక భార్య అనిపించి అంత ఫైట్ చేసింది ఆమె. ఆయన తప్పు చేయలేదు, తప్పు జరుగుంటే ఎప్పుడో బయటకు వచ్చేది ఇది. ఇప్పుడు ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయన పేరుని పోగొట్టాలి, ఆయన బాగా పీక్లో ఉన్నారు కాబట్టి ఆయన డౌన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇది జరుగుతుందని ఆమె బాగా ఫైట్ చేసింది. పాపం ఒక ఉమెన్ అయ్యిండు కూడా. మళ్ళీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్కి ఆ గ్రాటిట్యూడ్ ఆయన చూపించిన విధానం చూస్తే అసలుకి, అంటే అలాంటి సమయంలో ఒక వైఫ్ డిసిషన్ తీసుకోవచ్చు. మనం ఇంత పేరు వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయాడు, నేను ఎందుకు ఉండాలని, అంటే నేను చెప్తున్నా అదే అండర్స్టాండింగ్. ఎస్, ఆ టైంలో జానీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలుకి, యాజ్ ఎ ఫ్రెండ్? చిన్నప్పటి నుంచి ఒకే ఫీల్డ్ లో వచ్చారు. జానీది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్ ఇష్యూ, అండ్ దట్ అందరూ మాట్లాడకపోవడానికి కారణం కూడా ఇదే సెన్సిటివ్ ఇష్యూ. ఏది మాట్లాడితే ఎటు వెళ్తుందో అని. ఒకటి సెన్సిటివ్ ఇష్యూ అనేది ఎప్పుడు కూడా దాంట్లో ఏ మాట ఎవరు ఏం మాట్లాడినా అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అవును, కానీ మాట్లాడిన వాడికి ఎవరికి ఎఫెక్ట్ కాదు. కానీ ఫైనల్ గా విక్టిమ్లు వాళ్ళు అయిపోతారు. అవును, ఆల్రెడీ పుండుందిరా బాబు అంటే దాని మీద చల్లి ఇంకా కారం చల్లే వాళ్ళే అయిపోతారు, కానీ దాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవ్వరు. నేనంటాను బెస్ట్ అనేది ఏంటంటే మాట్లాడకుండా ఉండడమే వాళ్ళకి ఇచ్చే ఎనర్జీ. అవును, అదొక రెస్పెక్ట్ సార్. అది హూ ఆర్ వీ టు టాక్, హూ ఆర్ వీ టు జడ్జ్ దెమ్, వి డోంట్ నో ద ఇన్సైడ్ మ్యాటర్స్. నో, ఇంకా పైన పైనే కదా సార్ చూసేది. ఎందుకంటే మీ వారు కూడా కొరియోగ్రాఫర్, మీరు కూడా చూస్తున్నారు. మీరే అన్నారు ఒక మాట, ఎంతో పెద్ద మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు ఆయన దగ్గర కూడా. అంటే ఆ మాట్లాడే విధానం, ఆ క్లోజ్నెస్ ఉన్నప్పటికి కూడా మనం అర్థం చేసుకునే విధానం ఒకటి, బయట వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఒకటి వేరుగా ఉంటుంది సార్. ఏ మనిషిని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే కదా సార్, నాకు రఘు గురించి పూర్తిగా తెలియదు, రఘుకి నా గురించి పూర్తిగా తెలియదు, ఇప్పటికీ తెలియదు కూడా సార్. ఏమైనా మన గురించి మనకే 100% తెలుస్తుంది. అమ్మా నాన్నలకు కూడా మన గురించి పూర్తిగా తెలియదు సార్, పెంచుండొచ్చు. అలాంటప్పుడు మనం ఎవరం సార్ వాళ్ళ గురించి మాట్లాడడానికి? హూ ఆర్ వీ టు డూ దట్?
ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు మంచి స్టేజ్ లో ఉండి మంచి పాటలు చేస్తూ మంచి ఇదున్నప్పుడు ఇలాంటి ఇష్యూ అనేది చాలా ఐ హావ్ బీన్ టు దేర్ షూటింగ్స్ దే ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అనుకుంటాను ఏంటంటే కొన్ని కొన్నిసార్లు జాతకాల్లో నేను జాతకాన్ని బాగా నమ్ముతాను టైం నమ్ముతాను ఆ టైంలో తను బ్యాడ్ టైం అనుకుంటే కారాగారంలోకి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాడు వచ్చాడు బయటికి సో తప్పు ఉండదు అండ్ అది ప్రూవ్ అయిపోతుంది త్వరలోనే సో అనేది తనకు మంచి కొరియోగ్రాఫర్లకు ఒక భయం అయితే వచ్చింది కదా దానివల్ల ఆ సిచ్యువేషన్ చూసి భయం ఎందుకు ఉంటుంది సార్ భయం అంటే మనం తప్పు చేయకపోయినా కానీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా సార్ భయం అనేది నేను అంటున్నాను తప్పు ఇలాంటివి అనేది మీకు మన మన ఇండస్ట్రీ కాబట్టి మనకు తెలిసి వచ్చింది అంటే తొందర ఫోకస్ అయింది అలాంటివి చాలా ఉంటాయి బయట బయట ఫోకస్ కావు ఇవి ఫోకస్ అయింది అదే యాజ్ దిస్ ఎవ్రీ టైం ప్రతి ఒక్కరు వాడే పదం ఏంటంటే మనం ఇండస్ట్రీ కాబట్టి తొందర ఫోకస్ అవుతాం లేదు బయట అయితే అంత తెలియదు చాలా జరుగుతుంటాయి ఇలాంటివి మాస్టర్లు అందరూ కూడా మాట్లాడకపోవడానికి ఒకే ఒక రీజన్ సెన్సిటివ్ ఇష్యూ అని సెన్సిటివ్ ఇష్యూ సార్ ఇప్పుడు అది ఇంకా జరగట్లేదు అది డైరెక్ట్ కోర్టు వరకు వెళ్ళిపోయింది కోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా ఎవరు తీసుకోరు పరిగణలోకి తీసుకోరు తీసుకోకపోగా దాన్ని రోజు హైలైట్ చేస్తూ మనమే ఉంటాం వాళ్ళు ఇప్పుడు అయిపోయిందిరా బాబు నా 3 రోజులు నా గురించి చేశారు సరే మ్యాటర్ చల్లగా అయిపోయింది ఎవరు ఇంకా అది దాని గురించి పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మళ్ళా పొడి మీద కారం చల్లుతున్నట్టు అవుతుంది అవును సో అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి తను ప్రణయ్ గారు మీ లైఫ్లోకి వస్తే మీరు కేవలం మెలోడీ మాత్రమే బాగా పాడగలరు అనే ఒక స్టాంప్ అయితే మీకు ఇండస్ట్రీ చేసింది ఈయనైతే మంచి లవ్ రొమాంటిక్ సాంగ్స్ మాత్రమే చేయగలరు అని ఆయన స్టాంప్ వేసింది మీరు యాక్చువల్గా ఫ్రెండ్స్ లాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రీ అంటే ఎవరు ఏదైనా చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు అంత టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు శుద్ధ బ్రహ్మాలనే పాడారు ఇప్పుడు ఒక్క పాట పాడితే చెప్తాను దానికి అర్థం యమదంగలు ఒక మంచి సాంగ్ పాడండి యాక్చువల్గా ఇది ఉన్న ఇష్యూ సార్ ఇప్పుడున్న సింగర్స్ చాలా అదృష్టవంతులు తెలుసు అవును ఇప్పుడు వచ్చే వాళ్ళు ఈ జనరేషన్లో ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అప్పట్లో ఎలా ఉండేదంటే సార్ ఇప్పుడు కిరాణి సార్ ఉన్నారు హీ నోస్ ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటారు ఇది అన్నం లాంటి వాయిస్ ఏం కలిపినా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అంటారు అలాగా ఇప్పుడు వచ్చేవాళ్ళు అలా మళ్ళీ చేస్తున్నారు అప్పట్లో సార్ ఒక పాట పాడితే ఆ పాటలకి పిలిచేవాళ్ళు అరే వీళ్ళు ఇంకోటి పాడతారు బాగుంటుంది చూద్దామని చేసేవాళ్ళు కాదు అలా నేను మెలోడీ పాడి ఆ దానికి నేను అలా స్టక్ అయిపోయాను ఐ కెన్ సింగ్ వేరే సాంగ్స్ డిఫరెంట్ జానర్స్ కానీ నేను నాకు అవకాశం లేకపోయింది ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను రావడం మెలోడీతో రాలేదు సార్ నేను స్కంద సినిమా కన్నడ వర్షన్ గండర్బాయ్తో వచ్చా నేను ఏ బాళెలే తందవ్రే ఊటా సిద్ధా మాడవ్రే నింతోరే నింతోరే పేగా బన్ని అంతోరే కేళిద్నా కొడతారే ఇన్ను తిని అంతారే బా నింగు నందు ఉందే ఎలే హాకవరే గండరబాయ్ గండరబాయ్ ఈ పాటతో వచ్చాను ఓకే మొన్న రీసెంట్ గా పాడిన పాట మొన్న రీసెంట్ గా పాడిన పాట మెలోడీతో రాలా ఓకే ఇప్పుడు ట్రై చేస్తున్నారు సార్ ఐ లవ్ టు సింగ్ మోస్ట్ సాంగ్స్ ఓకే ఐ లవ్ టు సింగ్ వెస్టర్న్ సాంగ్స్ ఓకే అప్పుడు నేను పాడలేపోయా ఇప్పుడు పాడా అంటే అప్పుడు మీకే లేదా కాన్ఫిడెన్స్ నేను పాడలేనేమో అని చెప్పేసి పాడతానని అడిగేదాన్ని కూడా అసలు నేచర్ లో లేదు బట్ ట్రై చేసేవాళ్ళు కాదు అప్పట్లో ఒక లాంటి మొన్నటిని ఉండేది సార్ అది అట్లా స్టక్ అయిపోయి ఉండేవాళ్ళం ఇట్లా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క బ్లాక్ తక్కువ 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 ఉన్నప్పుడు ఏమైందంటే ఎవరికున్న ఆ ప్రామినెన్స్ దాంట్లో వాళ్ళని అలానే పెడితే బెటర్ అన్న ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ఏమైందంటే మనం ఓటీటీలో మూవీస్ చూస్తున్నాము చాలా చిన్న మూవీస్ చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వస్తున్నారు ఆ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనం తమిళ సినిమాల్లో ఒక పెద్ద ముసలివాడు పాడుతూ ఉంటుంది వాయిస్ అవును అసలు ఎవరు ఆలోచిస్తారు ఇప్పుడు దారి చూడు దుమ్ము చూడు మామా వేరే అది ఒక ఆయన పాడారు ఆయన పెన్సిల్ దాస్ అండి ఆయన రైటర్ ఆయన టీచర్ అది అక్కడ ఆ పొజిషన్ లో మంచి వెల్ నోటెడ్ సింగర్ ని పెట్టచ్చు అలా కాకుండా ట్రై చేస్తున్నారు అప్పుడు ఆ వాల్యూమ్ ఏమైతుందంటే అక్కడ ఉన్న ఆ పిక్చరైజేషన్ స్టైలింగ్ ని మార్చేస్తుంది అవును
ఇప్పుడు యమదొంగలో మూడు సాంగ్స్ పాడారు మీరు, సో లబ్బర్ గాజులు ఒకటి, నువ్వు ముట్టుకుంటుంది, ఓకే, సో మూడు కూడా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. అసలు చెప్పాలంటే అదే చెప్తున్నా కదా సార్, సార్ ట్రై చేశారు నాతో. అవునా? నాకు సిగ్గు సార్, నేను పాడలేదు, నాకు తెలీదు. సో ఓకే, అసలు అది ఎలా పాడతారు ఏంటి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు అందులో ఉంది ఎంగయ్యమా ఎంగయ్యమా ఇరగేసుకో మా ఒట్టుతో సీటుని తననన ఎలా పాడాలి. నేను అన్నా ఎంగయ్యమా ఎంగయ్యమా భజన్ లాగా పాడకు, రొమాంటిక్ ఎలా పాడాలి. ఏం లేదు, ఆటో స్టార్ట్ అవడం తెలుసా అన్నారు. ఆ తెలుసా అని వస్తుంది కదా అన్నారు. అవును అదే సార్. ఎంగయ్యమా అని అలా పాడు అని అలాగే పాడాను. ఒకసారి పాడండి. ఫస్ట్ నేర్చుకున్న పాటలు వేరే, అసలు మెమరబుల్ అది నిజంగా. తర్వాత ఇది కూడా చాలా సిగ్గుపడ్డాను నేను ఈ పాట పాడాను. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా, నువ్వు గిచ్చుకుంటేనే విచ్చుకుంటాను, గుచ్చుకుంటే వెచ్చవెచ్చగుంటా, నువ్వు మెత్తగుంటే మెత్త మెత్తగుంటా, కూలెక్కి ఉంది కోక కోలా, ఓలా 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 ఓలా, సయ్యంది చిన్నదాని సీలా నగమల్లి టడౌడౌ టడౌడౌ. ఆ పాట కూడా నేర్పించారు ఎలా పాడాలో. ఓకే, సో అన్నీ ఇంతే, ట్రాక్టర్ తెలుసా, ఆటో తెలుసా, అంతే అలాగే పాడు నేర్పించారు. బికాస్ నేను 10th అయింది, 10th అయ్యి ఇమ్మీడియట్గా జంప్ అయిపోయాను నేను. ఐ డింట్ నో ఎనీథింగ్, ఏం తెలుసు నాకు, ఎక్స్పోజర్ లేవు మాకు. సో హౌ కెన్ హీ సింగ్ రొమాంటికల్లీ, చిన్న పిల్లకాయని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ బికాస్ వీ డోంట్ నో ఎనీథింగ్. అప్పుడప్పుడే మేము ప్రపంచం చూస్తున్నాము, మర్యాదగా రెస్పెక్ట్ఫుల్ గా ఆటో తెలుసా ట్రాక్టర్ తెలుసా అని వస్తాయి కదా స్టార్ట్ చేసేటప్పుడు, ఏం అవి పెట్టి పాడు చాలన్నారు. అలా నేర్చుకున్నాను నేను రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. అంత టైం ఇచ్చి ఆయన నిజంగా అలా పాడిచ్చి ఇంత పేరు వచ్చేలా చేశారంటే గ్రేట్ కిరణ్ గారు. చాలా సార్, అసలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన అనుకుంటే ఎంత మంది సింగర్స్ ఉన్నారు అప్పుడు, చాలా మంది సింగర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, నేను అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు చూశాను కోయిన్సిడెన్స్ గా ప్రసాద్ ల్యాబ్ అటు, అంటే లార్జర్ దెన్ లైఫ్ లాగా ఆయన దగ్గర సింగర్స్ ఒక 20-30 మంది అలా ఉంటారు. కోరస్లు అవి హంగామా అంటే భలే ఉంటది, ఆ అట్మాస్ఫియర్ కాలేజ్ లాగా ఉంటది అది. ఓకే, ఆల్మోస్ట్ అందరి దగ్గర పాడారు మీరు అప్పుడు ఆ టైంలో? కిరవాణి గారు, దేవి గారు, దేవి సార్ దగ్గర ఎప్పుడు పాడలేదు. దేవి గారి దగ్గర ఎప్పుడు పాడలేదు. అదే కదా నా ప్రాబ్లం, నేను వెళ్ళి అడగలేను. అంటే ఎప్పుడు అడగాల్సిన అవసరం రాలేదు సార్, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుడి దయ వల్ల వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఎప్పుడు నేను తీసుకున్న గ్యాప్ తప్ప ఎప్పుడు నేను ఖాళీగా లేను. మణి గారి దగ్గర పాడారా? మణి సార్ సార్ దగ్గర పాడారు. అది గుసగుసలాడి అది పాడిన తర్వాత లయన్ లో రెండు సాంగ్స్ పాడాను. ఆకాశం తిగుచ్చింది తారక ఆ పాట పాడాను. తర్వాత ఈ పాట ఏంటంటే నారి నారి నడుమ మురారే, సారి సారి నడుమ సవ్వారి ఆ పాట నేనే పాడాను. నేను గీత పాడాం. సో పాడాను ఆయన దగ్గర మంచి మంచి పాటలు పాడాను. తర్వాత తమన్ సార్ గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా చెట్టబ్బాయి ఆ పాట పాడాను. మొన్న గండర్బాయి పాడాను. ఐ సాంగ్ ఫర్ డీమన్ సార్, యువన్ శంకర్ రాజా సార్, తర్వాత అందరికి పాడాను సార్. ఏ మేల్ సింగర్స్ తో మీకు పాడేటప్పుడు బాగా కంఫర్ట్ అండ్ అసలు ఊపు వచ్చేది సాంగ్ కంటే ఏ సాంగ్ అని చెప్తారు మీకు? యాక్చువల్గా అయితే మేము విడివిడిగా పాడతాం సార్. మీ టైంలో ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు కలిసి ఉంటారు కదా, ట్రాక్ సెపరేట్ అన్న సాంగ్ మేము అలా కలిసి పాడాము. నువ్వు ముట్టుకుంటే నేను తట్టుకుంటా, ఓకే, అది మాత్రం నేను రంజిత్ సార్ కలిసి పాడాము అంతే. మిగిలినవన్నీ అన్ని సెపరేట్ 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 సెపరేటే పాడాము. ఏదైనా కలిసి పాడితే సాంగ్ వచ్చే కిక్కే వేరే, అసలు చాలా బాగుంటుంది సార్. బాలు గారు, జానకి గారు, ఉషా ఇలా పాడారు రికార్డింగ్ సాంగ్ ఉండేవనుకుందా? తర్వాత మారిపోయింది కదా, మారిపోయింది అంటే మనం మార్చాం, డిజిటలైజ్ మనం మార్చాం, కంఫర్ట్ జోన్ ట్రెండ్ ఎప్పుడు మారదండి, ట్రెండ్ మనం మార్చితేనే మారుతాం. ఎస్పెషల్లీ సింగర్స్ ఆ పాడేటప్పుడు ఆ చిన్న చిన్నవి ఉంటావు చూసారా,
అవన్నీ కలిసి పాడినప్పుడే వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము ముందు పాడేస్తాం అని కొంచెం పోటీ పడేవాళ్ళం. ఎందుకంటే ఏమైనా ఇంప్రూవైజ్ చేసినా ఏమైనా చేసినా మనం ముందు చేసేయచ్చు కదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం మిగలదు, అరే బాగా వాడిందిరా మస్తు వాడిందిరా అంటారు. అందుకు మాత్రం కొట్టుకునేవాళ్ళ, నేను ఫస్ట్ అని. అందరు సింగర్స్ తో పాడాను సార్, జస్ట్ యేసుదాస్ సార్ తో పాడలేదు, అందరితో పాడేసా. బాలుగారితో కూడా పాడేసాను. ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ బాలు గారి? సార్ హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. హీస్ జస్ట్ లైక్ ఏ చైల్డ్ సార్. హీఈస్ ఎ చైల్డ్ విత్ చిల్డ్రన్, హీస్ ఎన్ అడల్ట్ విత్ అడల్ట్స్, యు నేమ్ ఇట్ హీస్ హీస్ ఎ వాటర్. ఏ గ్లాస్ లో పోస్తే గ్లాస్ లో ఉంటారు, పెద్ద గంగాలలో పోస్తే గంగాలశంలో ఉంటారు. చాలా ఎంకరేజ్ చేశారు సార్. స్వరాభిషేకం నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాలు సార్ పోయాక ఒక స్కెడ్యూల్ దాకా పాడగలిగాను. ఆ తర్వాత ఐ కుడెంట్ సింగ్, ఆ స్టేజ్ మీదకి ఎక్కితే ఏడుపు వచ్చేసి ఇంకా పాడలేక నేను గ్యాప్ తీసేసుకున్నాను. అంటే నా డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నారు సార్ బాలు సార్. ఓకే, చాలా ఎంకరేజ్ చేశారు, నన్ను దానిలోంచి బయటకు తీసుకొచ్చారు, పాడించారు మళ్ళీ. పెళ్ళైన తర్వాత? పెళ్లి కాకముందే సార్, పెళ్లి కాకముందే. పెళ్ళయ్యాక మా వాడు ఉన్నాడు కదా నాకు, పెళ్ళయ్యాక కూడా ఉన్నాడు సార్ బాలు సార్. కరోనా వచ్చింది కదా, ఆ కరోనా వచ్చిన అది రావడానికి కారణం, అంటే ఆ రావడానికి రీజన్ ఏంటంటే, ఆ బిఫోర్ అది ఏదో ప్రోగ్రామ్ కి రిహార్సల్ జరుగుతుంది, నన్ను దింపమనింది ఆయనతో పాటు, ఆయనతో పాటు రెండు పాటలు పాడుతుంది, నన్ను దింపమనింది. అక్కడ దింపాను, దింపగానే లోపలికి వెళ్ళి వెంటనే ఫోన్ చేసింది, బాలుగారు రమ్మంటున్నారు ఒకసారి రా అర్జెంట్ కానీ. అబ్బా నేను షార్ట్లో ఉన్నా ఎలా కలవాలని సరే అని లోపలికి వెళ్ళాను. ఏంటబ్బాయి బాగున్నావా, అంత బాగుందా ప్రణవి, అంత బాగుందా, బాగా చూసుకుంటున్నాడా అని అన్నీ చక్కగా మాట్లాడారు ఆయన. సరే నాన్న కలుస్తాను. పాపది అప్పుడు ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట, ఫస్ట్ బర్త్డే అయ్యింది. అయితే పాప బాగుందా అంత అన్నీ అడిగారు. సరే ఈసారి వీళ్ళు చూసుకొని వస్తానులేండి అని అన్నారు. అయిపోయింది, నేను వచ్చాను. వీళ్ళు ఆ నెక్స్ట్ డే అందరూ రామోజీకి వెళ్ళారు, సామజవరగమన షో రామోజీకి వెళ్ళారు. వెళ్ళి రిటర్న్ అయ్యారు, తినకి ఏమీ లేదు, ఫీవర్లు అట్లాంటివి తినకేం లేదు. కానీ అక్కడ మల్టిపుల్ సింగర్స్కి కరోనా అని అనౌన్స్ అయింది, సార్కి కూడా అనౌన్స్ అయింది. ఆయన వెళ్ళి మన ఫేస్బుక్ దీంట్లో పెట్టారు ఆయన వీడియో, నేను సేఫ్గా ఉన్నారని. అందరూ అనుకున్నారు అయ్యో సేఫ్గా ఉన్నారులే పర్లేదు హ్యాపీ అనుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ ఆయన హాస్పిటలైజ్, 45 days ఏమో హాస్పిటల్లో ఉంది. అంటే ఆ లాస్ట్ టైం అప్పుడు ఇంటరాక్షన్ అండ్ ఆ షెడ్యూల్, నేను పాడిన దాంట్లో మా షెడ్యూల్లో నా పాట నేను బాలు గారు కలిసి పాడింది లాస్ట్ సాంగ్, దాంతో ఎపిసోడ్ అండి. ఏంటి డిఫికల్ట్ టైమ్స్ లో ఆయన బాగా సపోర్ట్ చేశారు? మా అమ్మగారు క్యాన్సర్ వచ్చింది సార్, ఇప్పుడు సేఫ్ నౌ వచ్చింది, నాకు తెలియదు చెప్పలేదు. నేనేమో టూర్కి వెళ్ళిపోయాను, స్వరాభిషేకం టూర్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక మెల్లగా ఫోన్ చేసి మా నాన్నగారు చెప్పారు, అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉంది అని. అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉండడం ఏంటి, అమ్మ బాగానే ఉంది కదా, ఏమైంది అంటే అమ్మ క్యాన్సర్. ఆకసారి అవుట్ అయిపోయా ఫ్యూజల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. చెప్తే నేను వెళ్ళాను కదా, ఐ విల్ బి దేర్. ఇలా ఇలా ఎందుకు చెప్పారు అంటే, అమ్మ ఒకటే, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, పర్ఫామ్ చేయాలి అక్కడికి వెళ్ళి. అమ్మ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నా కాలు ఇరిగింది, నా గోరు పోయింది, ఏంటి ఇవన్నీ అన్ప్రొఫెషనలిజం. ప్రొఫెషనల్గా ఉండున్నది, ప్రొఫెషనల్గా ఉండు, వెళ్ళి నోరు మూసుకుని పాడు. ఓకే, ఇలాగే చెప్పారు. నాకు చాలా ఏడుపు వచ్చేసింది, లాబీలో కూర్చుని ఏడ్చేసాను బాగా. లండన్లో ఉన్నాం మేము, బాగా ఏడుస్తుంటే వచ్చి ఏంట్రా ఏమైందంటే, అమ్మ క్యాన్సర్, నాకు చెప్పలేదు ఏమవుతుందో నాకు తెలియదు అని బాగా ఏడ్చాను. సరే నమ్మరు, ఆ టూర్ మొత్తం అతుక్కుని ఉన్నారు సార్, ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఐ హ్యాడ్ మై మీల్స్ విత్ హిమ్. లంచ్ చేయడానికి వెళ్తే ఆయన నా రూమ్కి వచ్చిన రానన్న, మనం లంచ్ చేద్దాం, నాతోనే లంచ్ చేసేవాళ్ళు, నాతోనే ఉన్నారు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చేంత వరకు అతుక్కుని ఉన్నారు సార్ ఆయన. ఒక్క నిమిషం కూడా నేను నవ్వకుండా ఉండలేదు ఆ టూర్ మొత్తం. ఆ 20-25 days ఐ వాజ్ వెరీ హ్యాపీ. And he kept me happy. Because of him, I am so good. I have positivity now. I went into depression. But because of him,
ఐఎమ్ వెరీ నైస్ ఉన్నాయి కాబట్టి మీరు స్వరాభిషేకం ఐ కాంట్ ఇమాజిన్ దట్ స్టేజ్ వితౌట్ హిమ్ ఐ కెనాట్ సింగ్ వితౌట్ హిమ్ ఐ కెనాట్ ఐ కాంట్ నేను ఇంకెప్పుడు ఆ సెట్కి వెళ్ళలేను నేను చూడలేను నేను పాడలేను సార్ ఓకే సో అప్పుడున్న సింగర్స్ మీ టైంలో ఎక్కువ మీరు ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు లైక్ సార్ నాకు పోటీ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ అన్ని ఉంటాయి కదా సార్ నాకు సింగర్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్ నేను అన్ని షేర్ చేసుకునేది ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చే సింగర్ ఒకటే ఒక సింగర్ సాహితి ఓకే సాహితి గాలిదేవరా షీఈస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు రాకేష్ అండ్ రాకేందు మౌళి రాకేష్ ఇస్ అ కీబోర్డ్ ప్లేయర్ వర్క్స్ ఫర్ బిగ్ లేబుల్స్ అండ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ యు నో రాకేంద్ మౌళి హీస్ అ రైటర్ వెనల్ కంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా మిగతా వాళ్ళంతా గీతా మాధురి అయ్యో అందరూ ఫ్రెండ్స్ సార్ బట్ మాలవిక శ్రావణ్ భార్గవి అయ్యో అందరూ నాకు ఫ్రెండ్స్ సార్ వి టాక్ చక్కగా ఉంటాం అన్ని చేస్తాం బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ ఎనీ వన్ సార్ ఐ మీన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ ఐ కెనాట్ గో by myself నాకు నేను నా బబుల్ లో నేను చాలా హ్యాపీగా ఉంటాను నా పుస్తకం నా సోఫా నా మంచినీళ్ళు నాకు అది చాలు నాకు జల్లవడము నాకు కలవడం చాలా చాలా నాకు డిఫికల్ట్ నాట్ ఫర్ దెమ్ సో నాకు అలాగా నా బబుల్లోకి అయ్యి ఏంటి నువ్వు బయటికి రాను అసలని చొచ్చుకుని వచ్చి నన్ను కొట్టి ఈడ్చి పెట్టి కొట్టాయి నువ్వు రా నాతో అని చేసింది మాత్రం వీళ్ళు ముగ్గురు ఎలా ఉండేది అంటే బాగా ఒక టఫ్ ఫైట్ లాగా ఉంటుందా అంటే కాంపిటీటర్ గా ఫీల్ అవుతారు మిమ్మల్ని మిగతా సింగర్స్ ఆ టైంలో మెలోడీ క్యూన్ కదా మీరు అప్పుడంతా సీన్ లేదు సార్ మంచి పాటలు వచ్చేది లాగేసుకుంటున్నారు ప్రణవి మాకు తక్కువైపోయాయి అలా ఎప్పుడు యాక్చువల్లీ అలా ఎప్పుడు లేదు సార్ ఎందుకంటే మేము అందరం ఒక అకాడమీ నుంచి వచ్చాం విచ్ ఇస్ ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మా గురుగారు రామాచారి సార్ సో ఆయన ఎప్పుడు మమ్మల్ని చాలా మంచి విలువలతో మమ్మల్ని ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి మీకు అని అలాగే మమ్మల్ని తయారు చేశారు ఇప్పటికీ మేము అలాగే ఉన్నాము దేవుడి దయ వల్ల హేమవతి టీచర్ కానీ వైజస్సు బాలసుబ్రహ్మణ్యం గురువు గారు కానీ మా రామాచారి సార్ కానీ ఎవరైనా ఒకటే చెప్తారు ఎవరి అవకాశాలు వాళ్ళవి ఎవరి వాయిస్ లిమిటేషన్స్ వాళ్ళవి ఎవరి టింజ్ వాళ్ళది ఎవరి వాయిస్ కల్చర్ వాళ్ళది ఎవరికి వచ్చే పాటలు వాళ్ళకు వస్తాయి అది మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టం కదా ఇప్పుడు నేను వెళ్ళి నేను ఈ పాట పాడితే నాకు ఇచ్చేయండి లేకపోతే ఇది చేసేయండి అని ఎప్పుడు ఎవరూ అడగలేదు ఎవరూ చేయలేదు మేము అలాగే వచ్చాము అలాగే పెరిగాము వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ ఇప్పుడు గీత అయినా ఏదన్నా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పాట నాకు బాగుంటుందంటే తను నా పేరు సజెస్ట్ చేస్తుంది అలాగే నేను రెండు మూడు పాటలు గీత బాగుంటుందండి అని నాకు వచ్చిన పాటలు గీతాకి ఇప్పించినవి కూడా ఉన్నాయి సో వైస్ వర్సా ఎప్పుడు మా జనరేషన్ లో మాత్రం నాకు తెలిసి మేము ఇప్పుడు అలా ఎప్పుడు కొట్టుకోలేదు ఇంకా ఎంకరేజ్ చేసుకున్నాము తనకి ఏదన్నా అవార్డు వస్తే నేను ఫోన్ చేసే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటాను నాకు నంది వచ్చినప్పుడు కూడా తను మొత్తం ఎల్ఎంఎల్ అనౌన్స్ చేసింది రణవీకి నంది వచ్చింది సార్ ఫస్ట్ నాకు సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్న ఈ పాటకు వచ్చింది సార్ ఫస్ట్ నంది తర్వాత తూర్పు వెళ్లే రైలు అన్న ఒక సీరియల్ కి నంది వచ్చింది సార్ నంది వచ్చిన ప్రతి సాంగ్ పాడాలి ఇక్కడ మీరు ఇప్పుడు ఊరికే చేస్తామా ఏంటి అదే సినిమా సాంగ్ సార్ తూర్పు వెళ్లే రైలు నాకు గుర్తులేదే సీరియల్ సాంగ్ తర్వాత గీతాంజలి అన్న ఒక సీరియల్ కి తర్వాత మనసు మమత ఇటువి మనసు మమత ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కి వచ్చింది 4x400 సో తను ఆనందంగా చెప్తుంది నేను కూడా గీతాకి ఫిల్మ్ ఫేర్ వచ్చింది తెలుసా అని నేను కూడా చెప్తా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ హ్యాపీ లైక్ దట్ ఏ హీరో అంటే ఇష్టం బాగా నాకా సార్ అలా అవుతుంది యాక్చువల్లీ సార్ నేను చూస్తాను సినిమాలు అవి తక్కువ కాకపోతే నాకు నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం అందుకే రఘు గారు మిమ్మల్ని చేసుకున్నారు నాకు చాలా ఇష్టం సార్ నాకు పాత సినిమాలు చాలా ఇష్టం మీ వారు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ లో మీకు నచ్చిన పాట ఇదేదో బాగుంది చలి ఇదే నా ప్రేమంటే మరి పాట నాకు చాలా ఇష్టం ఎంతో ముద్దుగా తీసాడు ఎంతో బాగా తీసాడు అసలు రియల్ లైఫ్ లో ఇంట్లో నెయిల్ పాలిష్ చేస్తూ
ఏం లేదు, ఒకసారి నాకు ఏంటి దాన్ని ఏమంటారా నెయిల్ పాలిష్, నెయిల్ పాలిష్ చేద్దామని ట్రై చేశాడు కానీ నాకు నెయిల్ పాలిష్ ఇష్టం లేదు. ఓకే, అసలు మీకు సోకులు అవ్వటం ఇష్టం లేదు నాకు అంత పూర్తిగా. రాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది సార్ ఆ నెయిల్ పాలిష్, దీని మీద ఇంకో రాయి బరువు పెట్టినట్టు ఉంటుంది. బాగుండదు నెయిల్ పాలిష్ యాక్చువల్లీ. అది వేద్దాం, చాలా మంచిగా తీసుకు, మంచి కలర్ ఏదో తీసుకొచ్చి పాపం కూర్చుని ఇలా వేసినాయి. నేను లేదు, ఏదో పాడుకుంటున్నాడు పాపం, పాడుకుంటే ఇలా వేస్తున్నాడు, పుస్తకం చదువుకుంటున్నాను నాకు తెలియలేదు. చూస్తే నెయిల్ ఎవరు నాకు ఇష్టం లేదని తెలీదా తెలీదా మీకు అని ఇలా చూస్తే తిని ఉన్నాడు. పొట్టిని నెయిల్ పాలిష్ చేద్దాం అనుకున్నాను, నీకు ఇష్టం లేదని. నాకు అస్సలు ఇష్టం లేదు బుజ్జి, దయచేసి చెరిపోయివా చెరిపేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాపం ఏమి ట్రై చేయలేదు. సో తిని ఇలా ఉంటుందని ఏదన్నా హీరో దగ్గర చెప్పారు అసలుకి? ఫ్రెండ్సే కదంతా అంటే. అవమానించావు నన్ను గోపిచంద్ అన్న ముందర ఒకసారి. అవునా? సమోసా ఇష్టం అన్నాడు. అంటే నేను అన్నాను, ఇప్పుడు సమోసా పట్టి చేయడానికి చాలా టైం పడుతుంది, సమోసా పట్టి కొనుక్కొద్దాము అన్నాను. నేను సమోసా పట్టి ఒక్కటే కొనుక్కున్నాను, మిగిలిన సరుకులను ఇంట్లోకి అవి ఇవి ఇవి అవి అని తను 5,000 బిల్ చేశాడు. చేసి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే తీసుకెళ్తుందండి, తీసుకెళ్ళి సమోసా చేస్తానని చెప్పి 5,000-10,000 బిల్ చేస్తుందని చెప్పాడు అక్కడ. అంటే 20 రూపాయలతో పోయేది 5,000తో పోయింది. అది నీ 5,000, నాది 20 రూపాయలే అలాగే చెప్తాడు. వంట చేస్తావా ఇంట్లో? నేనా? చేయను కానీ ఎప్పుడో ఒకసారి. బాగా చేస్తాడు. నేను ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా చేశాను, చాలాసార్లు చేశాను. కానీ కాకపోతే ఆ టైంలో ఇంకా వీళ్ళు కూడా భయంకరంగా ఎంకరేజ్ చేస్తారు, అసలు మామూలుగా లేదు టేస్ట్, సూపర్ గా వండుతాను. అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేది అంటే చెప్పాను కదా, ఆ కొరియోగ్రాఫర్ నుంచి హస్బెండ్ కి ఇట్లా టర్న్ అయ్యే ఫేజ్ లో మా అమ్మ మా అత్తయ్య గారు ఏవో ఒలుచుకుంటున్నారు, వేరుశెనగ గుళ్ళో ఎవరు తెచ్చి బస్తా పోసాడు, వాళ్ళు కింద కొట్టి ఒలుస్తున్నారు. ఒలుస్తుంటే మీరు చాలా కష్టపడుతున్నారు అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళి ఓట్స్ ఉండాడు. ఓట్స్ ఏముంది నా బొంద, అది ప్యాకెట్ తీసి అందులో వేసి నీళ్లు పోస్తే అదే అవుతుంది. దానికి ఏదో కష్టపడిపోయినట్టు అది తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. నేను నా పని నేను చేసుకుంటున్నాను, చేసుకుంటూ వచ్చు దగ్గరకు వచ్చి అంటాడు. ఇట్లా వచ్చాడు లోపల నుంచి, ఇట్లా వచ్చి నన్ను మళ్ళీ ఉండొద్దని ఉండమని చెప్పకు, నేనే చేస్తాను, వాళ్ళిద్దరు పని చేస్తున్నారు, నువ్వేమో బస్తాడు తెచ్చి పోసావు, వాళ్ళు నీకు చేస్తున్నా, నువ్వు వండింది జస్ట్ ఓట్స్, 2 నిమిషాలు కూడా పట్టలేదు. నన్ను నన్ను చెప్పకు, నన్ను చెప్పకంటావేంటి నువ్వు బయటికి ఎక్కడికి తీసుకెళ్తావా? ఏమి లేదు, అంతా సీన్ లేదు. నేను ఏడవాలి, వెళ్దాము ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాము అంటే ఏదో మెల్లగా ఏదో బయలుదేరి వస్తాడు. మొన్న కదా బెంగళూరు వెళ్ళాం 4 డేస్ 5 డేస్ అన్నా. చాలా బాగా వెళ్ళాము బెంగళూరు, ఎంత బాగా వెళ్ళాము. వెళ్ళి నేను మా అమ్మాయి ఏమో మా చుట్టాలు ఇంట్లో ఉన్నాము, తిని చాలా హ్యాపీగా వెళ్ళి హోటల్లో ఉన్నాడు. ఎంజాయ్ చేశాడా? ఏంటంటే వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది పొట్టి, మనం కూడా మనందరం ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది అని తిని అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము. మా అమ్మాయి ఏమో బెడ్రూమ్ హోటల్ నాకేది బెడ్రూమ్ హోటల్ అని ఏడ్చింది. సో ఒకటే పాప, సెకండ్ కిడ్ ప్లాన్ లేదు ఇంకా ఇప్పుడు. ఓ కత్తినే చూడలేకపోతున్నామండి మేము, మళ్ళీ 5 ఇయర్స్ సాక్రిఫైస్ చేయాలి మీ కెరీర్ ని సార్. ఆనందంగా సాక్రిఫైస్ చేస్తా సార్, సాక్రిఫైస్ అని కూడా అనుకోండి సార్. నిజంగా ఇంకో పిల్లలు, ఇంకో పిల్లాడో పిల్లో ఎవళ్ళో ఒకళ్ళు దేవుడు దేవుడు పుడితే హ్యాపీగా చూసుకుంటా సార్. నాకు అయ్యో నేను పాడలేదు అరే నేను ఇక్కడికి వెళ్ళా ఏమనుకోను నేను. ఇప్పుడు కూడా ఏంటంటే తనకి ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు అదే ఈ వరల్డ్ పెరిగిపోయింది కదా యూట్యూబ్ వరల్డ్, ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా యూనో తన టాలెంట్. అసలు తన వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, ఇంట్లో ఏంటి అసలుకి? అంటున్నాను సాంగ్స్ తయారు చేసుకొని ఇండివిజువల్ గా యూట్యూబ్ ఛానల్ లో వదులుకోవచ్చు. ఏమంటున్నా ఇండివిజువల్ మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరిగిపోయినాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే మాస్టర్ ఎక్కువ సంపాదించేస్తున్నారు కదా, ఎందుకు లేదు చాలు కదా. సార్ నేను ఇదివరకు కూడా సార్ నాకు ఏదన్నా కొనుక్కోవాలి, ఒక సాంగ్ చేస్తే 10 లక్షలు మాస్టర్ ఏంటో అంత సంపాదిస్తున్నారు
చెప్పలేదు. ఇప్పుడు సంపాదన ఎంత డబ్బు ఎక్కువైతుంటే అంత తలనొప్పులు పెరుగుతా ఉంటాయి. అంతే, సింపుల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అంటారు. అంటే మనకు సాటిస్ఫైడ్ గా ఏదన్నా కనపడితే కొనుక్కోవాలి, కొనుక్కోగలము అనేంత వరకు ఉంటే చాలు. అంతే, అయ్యో దీని గురించి నేను 4 నెలలు కష్టపడాలి అనుకోవాలి అంటే ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడైనా ఒక డైమండ్ నెక్లెస్ కానీ ఒక డైమండ్ బుజ్జి? నాకు చాలా ఇది చూసారా, ఇది చూసారా, నేను పెట్టుకున్నాను, ఆయన పెట్టుకోలేదు చూడండి. వైఫ్ అంటే ఇదే ఎంగేజ్మెంట్ రింగ్ ఏదిరా, ఏది నీది, తీసి లోపల పెట్టాడు. అయితే నేను అన్నాను నాకు ప్లాటినం అంటే చాలా ఇష్టం. నాకు అంటే బేసిక్ గా బంగారము, నగలు అవి నచ్చవు సార్. నా ఇదిగోండి, ఇది తప్ప నేను వేసుకోలేను. అంటే ఇంతకు మించి నేను ఐ కెనాట్ వేర్, ఏదో రాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది, నేను భరించలేను, వేసుకోలేను కూడా. మేకప్ కూడా ఏం లేదు చూడండి. ఓకే, నేను అన్న నాకు ఒక్కటే ఇష్టం, ప్లాటినం. ప్లాటినం చాలా ఇష్టం బుజ్జి, ప్లీజ్ ప్లాటినం ఒక్కసారి ఒక్క ప్లాటినం కొనుక్కుందా అంటే దానికి రీసేల్ వాల్యూ ఉండదు. ఒరే నువ్వు ఎంగేజ్మెంట్ రింగ్ కి రీసేల్ వాల్యూ అంటున్నావు, అమ్మేస్తావు అమ్మేస్తా అంటే పోని డైమండ్ డైమండ్ రోజు పెట్టుకుని పనిచేసే నీళ్లు పోయి అది పాడైపోతుంది, ఏమొద్దు అని అని చేయించాడు అండి. అదనమాట, అది నా డైమండ్ ప్లాటినం సెట్ల. సో పొదుపు నేను రుద్రాక్షల్లోనే ఉంటాను, నాకేమి గోల్డ్ చైన్ నీకెందుకురా గోల్డ్ చైన్, నువ్వేమన్నా వేసుకుని తిరుగుతావా, నేను కదా. సో ఇప్పుడు ఇప్పుడైనా చెప్పండి, డైమండ్ రింగ్ ప్లాటినం రింగ్ అని చెప్పిస్తారా? ఓవరాల్ గా ఏమర్థం అయిందంటే ప్రణవి గారు అంటే రఘు మాస్టర్ వాయిస్ కొంచెం చిన్నగానే వస్తుంది, హ్యాపీగా ఉన్నాడు కదా, చాలా హ్యాపీగా చూడండి. ఇదిగోండి ఆ తర్వాత 2 ఏవో కొని పెట్టాడు, నేనే వేసుకోవట్లే, ఏంటంటే నాకు అలవాటు లేదు, ఆ తీసి బ్యాంక్ లో పెట్టుకో కావాలంటే తనకే ఇచ్చేసాను. పెద్ద ఖర్చులేముండవు, నేనేం ఖర్చు పెట్టను, తన ఖర్చులేముండవు. మా అమ్మాయి కొంటే ఏవో 4 బట్టలు కొనాలి, అంతకు మించి వాళ్ళకి ఇప్పుడు ఏం కొనలేము, హ్యాపీ. సో ఊరికి హైఫై అంతా ఏం లేవు ఉండదు, అంటే మేము ఉండలేము సార్, మాకు అలాంటి లైఫ్ స్టైల్ కూడా అలవాట్లేదు సార్. ఎందుకు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కింద కూర్చొని తింటాం, అది ఎందుకో ఒకటి ఉంటది అంతే. అందరు కింద కూర్చొని తినాలి అనే ఇది, ఆ కల్చర్ అట్లనే ఉంది. సో అది మారదు, అది సూపర్. సో సింపుల్ లైఫ్ ఆల్వేస్, అంటే హడావిడి లైఫ్. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కనపడకపోవడానికి రీజన్ కూడా అదే, అంటే ప్రతిరోజు ఒక ఫోటో ఒక వీడియో ఒక ఇది పెడుతుంటే మనకు మనం సఫకేట్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది లైఫ్. అవును, సో ఆ సఫకేషన్ లైఫ్ అంటే ఇప్పుడు దాని కింద కామెంట్లు ఏమి వచ్చాయి, ఆ చదువుతూ ఎవడో నెగిటివ్ పెట్టేసరికి ఆ నెగిటివిటీని తీసుకొని మనం ఎందుకు ఉండాలి, అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంట్లో కాఫీ తాగుతున్నామో షాప్లో కాఫీ తాగుతున్నామో అది నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరదాగా షార్ట్ వేసుకొని మాల్కి వెళ్ళిపోతాము, ఎవరన్నా ఫోటో అడిగితే ఫోటో ఇస్తాము, అయిపోద్ది అంతే. అంతకంటే మనకు నచ్చిన ప్లేస్లో వెళ్ళి తింటాము. ఎవరన్నా 4 అడుగుతారు, అవును సార్ మీరు రఘుమాస్టర్ రండి సార్, ఇద్దరు ఒక ఫోటో ఇవ్వండి అని అంటారు, ఫోటో ఇస్తే తప్పేమి, దాంట్లో హ్యాపీగా మనం కూర్చొని తిన్నాం కదా, అయిపోయింది. మనకు మనమే సఫకేట్ చేసుకుంటూ వెళ్ళడం మనకైతే కాదు, ఎందుకంటే మనది అలాంటి లైఫ్ స్టైల్ కాదు కాబట్టి హ్యాపీగా ఉన్నంతలో సూపర్. సో ప్రణవి గారు బాలు గారు అంటే అంత ఇష్టం అన్నారు కాబట్టి ఏదైనా బాలు గారిది ఒక మంచి సాంగ్ మీకు నచ్చింది. నీలాలు కారేన కాలాలు మారేన, నీ జాలిని చూడలేనా, నీ జాలిని పంచుకోనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా, పూల జోల నేను కానా. ఏదైనా ఒకటి సుశీలమ్మ గారు మీకు నచ్చింది. అలిగిన వేళనే చూడాలి, గోకుల కృష్ణుని
అందాలు అలిగిన వేళనే చూడాలి, గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. సూపర్. ఎందుకంటే వాళ్ళిద్దరు జరిగింది, వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వాళ్ళిద్దరు పాడిన పాటలు కొన్ని వేల పాటలు. సో మళ్ళీ మీరు తొందరలో మంచి పాటలు పాడాలి. ఆ పాటలకి రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి. సో మీ ఇద్దరు కపుల్ ఇలానే హ్యాపీగా సంతోషంగా కొట్టుకుంటూ ప్రేమించుకుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇలానే ఉండాలి. ఎందుకంటే ఒక కపుల్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉన్నారండి. ఒకరు తగ్గినప్పుడు ఒకరు పెరగటం, ఒకరు పెరిగినప్పుడు ఒకరు తగ్గటం. సో నేను ఎక్కువ నేను తక్కువ అనేది లేకుండా ఎంటైర్ ఇంటర్వ్యూ అంతా నాకు అర్థమైపోయింది. మీరు కొంచెం వాయిస్ పెంచినప్పుడు మాస్టర్ కొంచెం పెంచినప్పుడు మీరు లేదు సార్. అంటే ఒక మాట నేను ఖచ్చితంగా రఘు గురించి చెప్పాలి. నన్ను చాలా ఏం చెప్పాలి, చాలా బాగా మౌల్డ్ చేశాడు సార్. బికాజ్ ఐ డింట్ నో ఎనీథింగ్. ఫస్ట్ బ్రెయిన్ మౌత్ ఫిల్టర్ ఉండదు నాకు. కూర్చోబెట్టి మాట్లాడితే చక్కగా మాట్లాడేస్తాను నేను అన్ని. ఏది కాంట్రవర్సీయా లేకపోతే ఇదా అదా అలాంటివి ఏమి ఉండదు. సో యాజ్ అ పర్సన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్, హీ గైడెడ్ మీ వెరీ వెల్. హీ గైడెడ్ మీ త్రూ మై జర్నీ అండ్ ఐఎమ్ ఏ బెటర్ పర్సన్ విత్ హిమ్. అండ్ తను నన్ను ఒక పర్సన్గా కూడా, ఒక నార్మల్గా, ఒక ఇండివిజువల్గా కూడా చాలా బాగా గైడ్ చేస్తాడు. తను అలా ఉండకూడదు పొట్టి, ఇలా ఉంటే బాగుంటుంది, చూసుకో ఒకసారి ఎందుకు అట్లా అని, లేకపోతే నువ్వు అక్కడ అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, లేకపోతే చాలా ఆనందంగా ఉందా నీకు అని ఎంకరేజ్ చేయడము, లేకపోతే నేను ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఆఫ్కోర్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవి చాలా వస్తాయి ఆడపిల్లలకి, వాళ్ళకి ఆ టైంలో కూడా చాలా ఎంకరేజ్ చేసి, అరే ఇట్లా కాదురా నువ్వు, ఎందుకురా ఇట్లుంటావు అని, లేకపోతే అరే దిల్కి ఎందుకు తీసుకుంటావురా మామూలుగా ఉండొచ్చు కదా అని. హీ మేడ్ మీ అ వెరీ హ్యాపీ పర్సన్ హూ ఐఆమ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ నౌ లైక్ దట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. హీ మేడ్ మీ రియలైజ్ సర్టెన్ థింగ్స్ దట్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆ విధంగా రఘు ఈజ్ అ జెమ్ అండ్ I love you so much. చాలా చాలా అంటే చాలా మంచిగా గైడ్ చేస్తారు సార్. హీ ఈజ్ అ వెరీ గుడ్ గైడ్ అండ్ హీ ఎంకరేజెస్ మీ అలాట్. నన్ననే కాదు సార్, ఇప్పుడు అఫ్ కోర్స్ నేను తన వైఫ్ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కేర్ ఉంటుంది, నన్ననే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తను చాలా బాగా చూసుకుంటాడు. నీడ్స్ తను మనం అడక్క ముందర హీ ప్రొవైడ్స్. అరే వీళ్ళకి ఆకలి వస్తుందా, లేకపోతే వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళు చెప్పలేకపోతున్నారు, అవన్నీ తను చూస్తాడు, గమనిస్తాడు. తను గమనించి అవి చేస్తాడు. ఆ విధంగా వాళ్ళ అమ్మగారు చాలా బాగా పెంచారు పిల్లల్ని. రఘు గాని, వాళ్ళ అన్నయ్య గారు కానీ, వాళ్ళ అక్కయ్య గారు కానీ, దే ఆర్ వెరీ ఎంపథెటిక్, దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ముగ్గురు కూడా, వాళ్ళకు వచ్చిన లైఫ్ పార్ట్నర్స్, వాళ్ళ పిల్లలు కూడా అంత బాగుంటారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఐ సా మై ఫ్యామిలీ ఇన్ దేర్ ఫ్యామిలీ. ఇప్పుడు మా అమ్మ నాన్న ఎలా ఉంటారు, మా మామయ్య గారు వాళ్ళు ఎలా ఉంటారు, మా అమ్మ తమ్ముళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు, మమ్మల్ని పెంచడంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువ. అందరూ కలిసి ఒక కమ్యూనిటీలో పెంచారు మమ్మల్ని. సో అదే లైఫ్ స్టైల్, అదే కమ్యూనిటీ లాంటిది వీళ్ళింట్లో కూడా చూశాను. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు పెళ్ళయ్యాక చాలామంది మీకేమన్నా మారిందా, పెళ్ళయ్యాక లైఫ్ మారుతుంది కదా, నాకేం మారలేదు. అక్కడ అలాగే ఉన్నాను, ఇక్కడ అలాగే ఉన్నాను. నన్ను వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ కాంట్రవర్సీ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంటి పేరు కూడా నేనేం మార్చుకోలేదు సార్. వీళ్ళు రఘు కూడా నన్ను ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్కి వెళ్ళాం మేము సైన్ చేయడానికి, మార్చుకుంటావా అంటే ఏ వద్దమ్మా, తన ఇంటి పేరు ఎందుకు మారాలి, ఇప్పటిదాకా తను ఒకటి ఉంది, ఒక ఇండస్ట్రీలో కానీ అక్కడ కానీ టీకే ప్రణవి అంటే అందరికీ తెలుస్తుంది, తిరుమల కాండేరి ప్రణవి తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా కుమరుల ప్రణవి, లేకపోతే సడన్గా ఇంకో ప్రణవి అంటే తెలీదు. లెట్ హర్ బీ లైక్ హర్ నో, వై డూ యూ వాంట్ టు డూ. తను ఆ విధంగా చాలా ఎంకరేజ్ చేస్తాడు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, వాళ్ళు ఎలా పైకి రావాలి, లేదు నువ్వు నీ కాళ్ళ మీద నుంచోవాలి అని మా అమ్మగారు నాన్నగారు నన్ను ఎంత ఎంకరేజ్ చేశారో అంతకు మించి రఘు నన్ను ఎంకరేజ్ చేస్తాడు. అందుకే నేను తీసుకున్న డెసిషన్స్ అవి నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వను, బికాస్ ఐ డోంట్ మిస్ దెమ్. I did not miss my singing career this past 5 years. Maybe I missed my voice when I lost it.
బట్ తిన్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను మళ్ళీ పాడాను, తిన్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను, ఐఎమ్ సింగింగ్ నౌ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. సో నిండిపోయింది రఘు మాస్టర్ కి ఫుల్ మీల్స్. సో ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. హి ఇస్ ఎ మౌంటైన్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ టాలెంట్. యా, ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ, ఐ వాంట్ హిమ్ టు బి లైక్ దిస్. సూపర్. సో లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ప్రణవి గారు. సో 100 ఇచ్చేసారు. ఎనీహౌ ప్రణవి గారు మళ్ళీ కంబ్యాక్ వచ్చేసారు ఇండస్ట్రీకి. నిజంగా మీ వాయిస్ ను చాలా మిస్ అయ్యాం ఈ 5 ఇయర్స్. అండ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మిస్ అయ్యి ఉంటారు డెఫినెట్ గా. చాలా మంది మ్యూజిక్ లవర్స్ కూడా మిస్ అయ్యి ఉంటారు. అండ్ మళ్ళీ వచ్చిన తర్వాత కంబ్యాక్ మంచి పాట ఇచ్చారు కాబట్టి మళ్ళీ గట్టిగా మ్యూజిక్ డైరెక్టర్స్ కి తెలిసిపోయి ఉంటుంది ఓవరాల్ సౌత్ మొత్తానికి. సో ప్రణవి బ్యాక్ అని. సో మంచి మంచి సాంగ్స్ పాడాలి. అండ్ 2024-25 ఇలా ఉంటది మీ కెరీర్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఆఫ్టర్ 5 ఇయర్స్. థ్యాంక్ యూ. ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేయడం నాకు నిజంగా చాలా 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 ఆనందంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్ కన్నా బాగా బిజీ అవ్వాలని రఘు మాస్టర్ ఫోన్ తీసే అంత టైం కూడా ఉండకుండా బిజీ అవ్వాలని కొంచెం నా పాపతో నేను గడుపుతాను అంతేనా. ఎందుకంటే ఎంత మెలోడీ అని స్టాంప్ వేసినా కానీ మెలోడీ సాంగ్స్ కి సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. అది నిలిచిపోతే లైఫ్ లాంగ్ రన్ లో సార్. చూడండి, ఐటమ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఏవైతే కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయో వాటికంటే కూడా మెలోడీస్ ఎప్పుడు నిలిచిపోతాయి. మీరు ఏ సినిమా అయినా చూడండి, ఒక 2-3 సాంగ్స్ మెలోడీనే ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్ కి అదే ఇష్టం. సో అది పాడే సింగర్ ఎవరు లేరు ఇప్పుడు, మీరే ఉన్నారు. మధ్యలో మాకు చాలా మిస్ అయిపోయాం మిమ్మల్ని. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్, సో ప్రణవి గారు బ్యాక్ టు ద సింగింగ్ అండి. సో మంచి మంచి మెలోడీ సాంగ్స్ ఎన్ని పాడారో మీ అందరికి తెలుసు. ఆమె ఖాతాలో ఎన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయో మెలోడీ సాంగ్స్ ఒక్కసారి ఆమె సాంగ్స్ వింటే మనకు అర్థమవుతుంది ఆమె వాయిస్ ఏంటి, ఆమె టాలెంట్ ఏంటి. సో అలాంటి ప్రణవి గారితో మళ్ళీ మంచి మంచి సాంగ్స్ పాడించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఇండస్ట్రీ మొత్తాన్ని. సో ప్రణవి గారు, మీరు మంచి మంచి సాంగ్స్ పాడిన తర్వాత సో ఆ హిట్స్ ఏదైతే వస్తాయో ఆ సాంగ్స్ అన్ని పెట్టి ఒక మంచి ఇంటర్వ్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు మాస్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.